శివలీలగా ఈ కిరాతార్జునీయాన్ని ఎక్కడ ఎవరు చెప్పుకున్నా ఎవరు విన్నా ఇది చదువుకుని బయలుదేరితే ఇందులో చెప్పినటువంటి శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహార హరి మురారి ప్రియ ఈ దండకాన్ని చదువుకుని బయలుదేరిన విన్నా ఈ ఆఖ్యానాన్ని విని నమస్కరించిన అటువంటి వారికి జటిలమైన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక. నీకు ఎలా విజయం కలుగుతోందో విన్నవారికి కూడా అటువంటి విజయము కలుగుగాక అని శంకరుడు ఆ రోజున ఆశీర్వచనం చేసి అర్జునుడి పంపించాడు. భగవంతుని యొక్క కారుణ్యము సముద్రము చేత పోల్చబడింది. ఎందుచేత అలా పోల్చబడాలి అంటే యథార్థమునకు సముద్రము కూడా ఆయన యొక్క కారుణ్యముతో పోల్చడానికి సరి అయిన ఉపమానము కాకపోయినప్పటికీ అంతకన్నా మరొకటి లేదు కనుక ఇప్పుడెప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహము గురించి కారుణ్యము గురించి దయ గురించి వాత్సల్యము గురించి మాట్లాడినా అప్పుడప్పుడు సముద్రముతో పోలుస్తారు. అది శివస్వరూపముగానే ఉండక్కర్లేదు. భగవంతుడు అన్నవాడు ఒక్కడే భగవంతుడు. అది ఒక్కొక్కనాడు రామచంద్ర ప్రభువుగా నడుస్తుంది, అది ఒకనాడు కృష్ణ భగవానుడిగా నడుస్తుంది, అది ఒకనాడు శివుడిగా నడుస్తుంది. అందుకే శివుడి గురించి చెప్పాలంటే కృష్ణుడు చెప్తాడు, కృష్ణుడి గురించి చెప్పాలంటే శివుడు చెప్తాడు, రాముడు ఆరాధించాలంటే శివలింగాన్ని ఆరాధిస్తాడు, లోకానికి ఒక మంచి నామం చెప్పాలంటే శివుడు రామనామాన్ని చెప్తాడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఏ విధమైన భేదమూ ఉండదు. అటువంటి భేదాన్ని పొరపాటును కూడా చూడకూడదు. ఎందుకనంటే మన ప్రయత్నమంతా దీని కొరకు, మన సాధనంతా దీని కొరకు. అంటే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివ. శివుని యొక్క హృదయము విష్ణువు, విష్ణువు యొక్క హృదయము శివుడు. కాబట్టి శివకేశవులన్న రెండు పదార్థములుగా కనపడుతున్నవి ఒక్కటే అని జ్ఞానము చేత బాగా తరచి తరచి తెలుసుకుని ఆ వచ్చినటువంటి నవనీతము ఆ జ్ఞానము ఈశ్వరుడే వచ్చి స్వీకరించి మన్ని కృతార్థుణ్ణి చేస్తాడు. కనుక భగవంతుడి యొక్క కరుణ గురించి చెప్తే సముద్రాన్ని ఉపమానంగా చెప్తారు. అందుకే చూడండి, దాశరథి శతకం అంతా కూడా రాముడి యొక్క కారుణ్యాన్ని చెప్పవలసి వస్తే రామచంద్రమూర్తి నీ యొక్క కారుణ్యము సముద్రముతో సమానమైనది అని ఆయన రామదాసు గారు కీర్తిస్తూ ఉంటారు. సముద్రము యొక్క లోతు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసింది అనుకోండి, ఒక ఉప్పు చిలక, ఒక పంచదార చిలక, అది లోతు తెలుసుకోలేదు. తెలుసుకోకముందే ఆ ఉప్పు చిలక పంచదార చిలక కూడా సముద్రములో అంతర్భాగముగా కరిగిపోతుంది. భగవంతుని యొక్క కారుణ్యముతో కూడిన లీలలు దేని కొరకు వింటారంటే మీరు విన్నప్పుడు మీ మనస్సు హత్తుకుంటుంది. అలా అని అబద్ధాలు తీసుకొచ్చి చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, అది జరిగిన కథ అయి ఉండాలి. అప్పుడు మీరు ఆ విశేషాన్ని వింటే, ఆయన యొక్క అంతులేని దయను వింటే, దశరథి కరుణాపయోనిధి అన్నట్టే భగవంతుడు కరుణాపయోనిధి, అది విన్నప్పుడు మీ మనస్సు పట్టుకుంటుంది. మనస్సుకున్నటువంటి గొప్ప బలం అదే, గొప్ప బలహీనత అదే. ఈశ్వరుణ్ణి పట్టుకుందనుకోండి మనస్సు, అది తెలిసో తెలియకో దాని అలవాటు ఏమిటవుతుందంటే తెలియకుండానే వెళ్ళిపోయి మళ్ళీ భగవంతుడి దగ్గరికి చేరిపోతుంది. మీరు చూడండి, ఇది మీకు పశువుల యందు కనపడుతుంది. చాలా కాలం ఒక ఆవుని ఒకరు పోషించి ఆ ఆవుని వేరొకరికి దానం చేసేసారనుకోండి, గొల్లవారు వచ్చి ఆ ఆవుని మేతకి తీసుకెడితే కొనుక్కున్న వాళ్ళ ఇంటికి ఆవు వెళ్ళదు. జాగ్రత్తగా చూడకపోతే ఆవు ఏం చేస్తుందంటే తిన్నగా వచ్చేసి సాయంకాలం అయ్యేటప్పటికి కట్టుకొయ్య దగ్గరికి వచ్చి నించుంటుంది. నన్ను కట్టేసేయి అని నించుంటుంది. అదేమిటి, కట్టేస్తే దానికి బాధ కదా అంటే కట్టుకొయ్య దగ్గరికి వచ్చి నా మెడలో బంధనము వెయ్యి అని నిలబడుతుంది. ఎందుకు నిలబడుతుంది అంటే దానికి అలా అలవాటు అయిపోయింది. ఇంకా ఒక పశువు అలా ప్రవర్తిస్తుంది. ఒక కుక్క చూడండి, ఒక వీధి కుక్కని మీరు రోజు ఒంటి గంట అయ్యేటప్పటికి ఇంత అన్నం పెట్టడం దానికి అలవాటు చేశారనుకోండి, ఒంటి గంట అయ్యేటప్పటికి ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి తోక ఊపుతూ నించుంటుంది, ఇంత అన్నం తింటుంది. వాటికి కూడా కాలము, రోజు, మనుష్యులు, అనుబంధములు తెలుసండి వాటికి. అలా మీరు భగవంతుని యొక్క కారుణ్యమును తెలుసుకుంటే ఆ తెలుసుకోవడం వల్ల కలిగేటటువంటి ఆనందము చేత మనస్సు పరిపరి విధముల దాని దగ్గరికి వెళుతుంది. వెళ్ళి దాన్ని ముట్టుకుంటుంది. ముట్టుకునేటప్పుడు మీకు తెలియకుండా ఒక రకమైనటువంటి ఆనందము కలుగుతుంది. అన్నిటిని మించి మీకు రక్షణ హేతు ప్రసరణం జరుగుతుంది.
ఒక్కొక్క లీల ఉందనుకోండి అన్ని లీలలకి ఒకటే ప్రయోజనం ఉండదు. నిన్నటి రోజున మీరు గంగావతరణం విన్నారు. గంగావతరణం పైకి లీల, చాలా గొప్పది, జరిగినదే యథార్థంగా. కానీ మీరు కొంచెం తాత్వికంగా ఆలోచించండి, అప్పుడెప్పుడో గంగ పడినప్పుడు భగవానుడు అక్కడ నిలబడ్డాడు. కానీ ఇప్పటికీ మనం ఏమని పిలుస్తామని, తడిగా ఉన్నటువంటి జటాజూటమున్నవాడు అని పిలుస్తూ ఉంటాం శంకరుణ్ణి. ఎందుకుంటుంది తడిగా అంటే, దాని వెనకాతల రహస్యం వేరు. గంగ వలన మూడు ప్రయోజనములు కలుగుతాయి, బాగా దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకు తడిగా ఉన్నటువంటి జటాజూటాన్ని దర్శనం చెయ్యాలని చెప్తారు. మీరు ఎప్పుడైనా ఒక తీర్థయాత్రకు బయలుదేరుతున్నారనుకోండి, గత జన్మల యందు పాపము ఏదైనా ఉంటే మిమ్మల్ని ఆ క్షేత్రానికి వెళ్లకుండా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా దర్శనానికి వెళ్లే ముందు ప్రతిబంధక రూపంగా ఆ పాపం అడ్డొచ్చి మిమ్మల్ని ఆ క్షేత్ర దర్శనం చెయ్యకుండా వెనక్కి తీసుకెళ్లిపోతుంది. అందుకే ఎవరైనా దేవాలయ దర్శనానికి బయలుదేరి వెడుతున్నప్పుడు వారిని మళ్ళీ వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ వారు ఏదైనా ముఖ్యమైన పని మీదే వచ్చి ఉన్న చెప్పాలి, నేను ఇప్పుడు వెనక్కి వెడితే ఇది మీరు పాపరూపంలో నిలబడిన వారవుతారు, ప్రతిబంధక రూపం అవుతారు. అందుకని నేను వెనక్కి వెళ్ళను, ఇక్కడ మాట్లాడదామని మాట్లాడి పంపించాలి. తప్పించి దేవాలయానికి బయలుదేరేటప్పుడు ఎవరైనా వస్తే వెనక్కి వెళ్ళిపోకూడదు. లేదా అయ్యా మీరు వెళ్ళిరండి, ఏమీ ఇప్పుడు తొందర లేదని చెప్పాలి. దేవాలయాలకి తీర్థయాత్రకి వెళ్లే ముందు శాస్త్రం ఏం చెప్పిందంటే, కపర్దీ అని మూడు మాటలు అన్నది. విశాలమైన జటాజూటంతో కూడుకున్న శంకరుడి యొక్క జటాజూటాన్ని దర్శనం చేసి మూడు మార్లు కపర్దీ 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 అని క్షేత్రాలకు బయలుదేరితే మీకు ఆ పాపములు, తడితో ఉన్నటువంటి ఆ గంగతో కూడిన ఆ జటాజూట దర్శనము చేత, దాన్ని తలంచడము చేత పాపరాశి ధ్వంసం అవుతుంది. అటువంటిది గంగావతరణం ఏమింటే ఖచ్చితంగా పాపాలు పోతాయి. నిన్నడు గంగావతరణానికి అది ప్రయోజనం, ఇవాళ చెప్పేటటువంటి లీలకి ప్రయోజనం మారుతుంది. కానీ మరి ఎందుకు ఇప్పటికీ తడితో ఉన్న జటాజూటం చెప్తాం మనం అంటే, గంగ యొక్క మూడు ప్రయోజనములు మీరు గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి ప్రయోజనం ఏమి, పాపమును పోగొట్టుట. మీరు చూడండి, ఇంటికి అశౌచం వచ్చిందనుకోండి, ఇంటికి అశౌచం రాదు, ఇంట్లో ఉన్న వాళ్ళకి అశౌచం వస్తుంది. అశౌచం వాయు సంబంధం, వాళ్ళు తిరుగుతున్నారు అనుకోండి, ఇంట్లో వాయు సంబంధంగా అశౌచం నిలబడుతుంది. అది పోగొట్టడానికి ఏం చేస్తారు, ఓ 11 రోజులు ఎంతో అశౌచం వచ్చిందనుకోండి, మీరు తెలిసో తెలియకో ఏవో ముట్టుకుని ఉంటారు, పైగా వాయువు కొంతకాలం నిలబడింది, మళ్ళీ ఇదంత తొందరగా విరిగిపోదు. అందుకని ఏం చేస్తారు, తీసుకొచ్చి మా ఇంట్లో స్వస్తి పుణ్యాహవాచనం చేయించామండి అంటారు. మావిడి కొమ్మలు పెట్టే పార్వతీ పరమేశ్వరుని యొక్క పాదద్వందం శివానంద లహరిలో శంకరాచార్యులు వారు చెప్తారు. ఆ కలశలోని నీటిలోకి ఆ శక్తిని ఆవాహన చేసి మావిడి మండతో ఇల్లంతా చల్లుతారు. చల్లితే ఇప్పుడు ఏమవుతుంది, ఆ వాయు సంబంధమైన అశౌచ దోషం ఎగిరిపోతుంది. గంగకి ఆ శక్తి ఉంది. మీరు గంగనే తేకపోయినా అక్కడ ఒక గ్లాసులో నీళ్లు పోసి మీరు కలశ పాత్రలోకి ప్రవేశించండి అన్నారనుకోండి, ప్రవేశిస్తుంది. కానీ సాధారణంగా మనం చేసేటటువంటి దోషం ఏమిటో తెలుసా అండి, కలశ పాత్రకి ఆచమన పాత్రకి ఒక్కటే పాత్ర వాడతారు. అది చాలా దోషం పూజలో, అలా వాడకూడదు. ఎందుచేత అంటే, మీరు ఆచమన పాత్రలో ఏం చేస్తారు, పూజ మొదలు పెడుతూనే ఓం కేశవాయ స్వాహ అని కొన్ని నీళ్లు చేతిలో పోసుకొని తాగుతారు. ఇప్పుడు అందులో నీళ్లు కొన్ని మీరు తాగిన తర్వాత మిగిలిన నీళ్లు ఏమవుతాయి, శేషం అవుతాయి, మీ ఎంగిలిది. ఇప్పుడు ఈ నీటిని తీసుకెళ్లి మళ్ళీ అందులోకి ఆవాహన చేసేసి ఈ నీళ్లే పట్టుకెళ్లి భగవంతుని నైవేద్యానికి భగవంతుని యొక్క స్నానానికి ఎలా వాడతారు. తార్కికంగా మాట్లాడడం వేరు, అలా అయితే నీరంతా ఎంగిలబట్టలేదా అండి, అది పక్కన పెట్టండి. మీ భక్తి ఆవిష్కరణకు కలశ పాత్ర వేరుగా ఉండాలి. ఇప్పుడు అందుకే రెండు పాత్రలు ఉండాలి పూజలో. కలశ మీరు ఆరాధన చేయకపోతే అక్కర్లేదు. మీరు స్నానం చేయించట్లేదు అనుకోండి, ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేశాం, మీరు మీ కలశల్లో నీళ్లు పోయలేదు, అక్కడుంచిన నీళ్లు పోశారు, అప్పుడు మీకు కలశ అక్కర్లేదు. మీరు అభిషేకం చేస్తారనుకోండి, మీ దగ్గర కలశ ఉండాలి, లేకపోతే మీకు ఆచమన పాత్ర చాలు. కాబట్టి ఇప్పుడు దోషములను తొలగదోయగలిగినది ఏది, పాపములను పోగొట్టగలిగినది గంగ పోగొడుతుంది. ఈ కలశలో నీళ్లు తీసుకుని మీరేమంటారు, దేవం ఆత్మానం పూజా ద్రవ్యాణిచ సంప్రోక్ష్య
చిత్రం ఏమిటంటే దేవం భగవంతుడి మీద కూడా నీళ్లు చల్లుతారు. అంటే ఏమిటి, ఆయన ఎందు కూడా దోషం ఉందని, లేకపోతే ఆయన మీద నీళ్ళు ఎందుకండి చల్లడం? అంటే ఏమిటో తెలుసా అండి, ఆయన దోషం ఉన్నవాడని కాదు, మనం చేసేటటువంటి పనుల వలన ఆ వాయు సంబంధమైనటువంటి దోషము ఆ మూర్తిని తాకి ఉండి ఉండవచ్చు. దాన్ని తీసేయడానికి మీకు ఏది ఆధారం? జలమే ఆధారం, గంగయే ఆధారం. కనుక మీకు మొదటి ప్రయోజనం పాపమును పోగొట్టుట, అది గంగ వల్ల జరుగుతుంది. రెండవ ప్రయోజనం పంట పండుట. నీరు లేదనుకోండి, మీరు ఎన్ని విత్తనాలు వేయండి, ఎంత పొలం దున్నండి, ఏం చేయండి, ఎక్కడ పండుతుంది? పండదు. పండాలంటే గంగ ఉండాలి, గంగయే పంట. కాబట్టి ఇప్పుడు పండడం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక జీవనంలో పండడం అంటే ఏమిటో తెలుసా అండి? బాగా జ్ఞానమును పొందుట. జ్ఞానమును పొందడానికి ఏది ఆధారం? భక్తితో కూడిన కర్మ ఆధారం. మీరు పరమభక్తితో కర్మాచరణం చేస్తుండగా ఎప్పుడో ఈశ్వరానుగ్రహంగా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానాద్దేవత కైవల్యం, ఆ జ్ఞానము వలన మోక్షము కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు పండడానికి ఏది ఆధారం? గంగ ఆధారం. మీరు పండిపోయారు, మీకు తెలిసిపోయింది, మీకేదో జ్ఞానం తెలిసింది. నేను పండిపోయిన వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకని? మీరు కూర్చోవచ్చా? కూర్చోకూడదు. గంగ ఏం చేస్తోంది? మీరు అడిగారా, మీరు అడగలేదా అని ప్రవహిస్తూనే ఉంది. గంగ ఎలా ప్రవహించిందో, తాను పొందిన జ్ఞానం ఇంతైనా అంతైనా 10 మందితో పంచుకోవాలి. 10 మందికి తను తెలియ చెప్పాలి. తన విజ్జయందు తనకి స్వార్థం కాని, తన విజ్జయందు తనకి మోహం కాని ఉండకూడదు. తనకి ఎంత తెలుసో అంతా చెప్పేయాలి. ఒక మేఘం చూడండి, పూర్తిగా వర్షించి తేలిక పడిపోయే, అమ్మయ్యా నే తేలిక పడిపోయానని దూదిపించేయి వెళ్ళిపోతుంది. అలా అమ్మయ్యా నేను చదువుకున్నవి, నేను కష్టపడి తెలుసుకున్నవన్నీ చెప్పేశాను. చెప్పేశాక వాళ్ళెవరో నీకేదో చేస్తారని ఎదురు చూడకూడదు. చెప్పడమే ప్రయోజనం. నాకు ఈశ్వరుడు నోరిచ్చినందుకు, తెలుసుకోగలిగిన బుద్ధి ఇచ్చినందుకు నేను తెలుసుకున్నది నేను వెదజల్లేశాను. నాకు నా విజ్జయందు మోహం లేకుండా నేను నిలబడిపోయానని సంతోషంగాను వింటికెళ్ళిపోయాను అంతే. ప్రతిఫలాపేక్ష ఉండరాదు. ఉపన్యాసానికి వస్తారా అంటే మీరు ఎంత ఇస్తారు అని అడగరాదు. నీ విద్యయందు నీకు మోహము ఉండకూడదు. కనుక ఇప్పుడు సరస్వతి అని మనం పిలుస్తూ ఉంటాం. సరస్వతి ఏ రంగులో ఉంటుంది? తెలుపు. శంకరుడు తెలుపు, తెలుపు జ్ఞానం. సరస్వతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? దట్ విచ్ ఫ్లోస్ అని అర్థం. ఏది ప్రవహించునో దానికి సరస్వతి అని పేరు. ప్రవహించకుండా ఆగిపోయింది అనుకోండి, అంటే తను అన్నీ తెలుసుకున్నాడు, ఎవ్వరికి చెప్పడం. అడిగారనుకోండి, మీరు వెళ్ళి అయ్యా ఇది ఏమిటండి అని అడిగారనుకోండి, చెప్పనండి అంటాడు. ఒక్కొక్కరు సరే నేను ఎందుకు చెప్పాలి సభాముఖంగా, జ్ఞాన ఖలునిలోని శారదయోలే. కాబట్టి అప్పుడు ఏమవుతుంది? నిలబడిపోతుంది. నిలబడిన నీరు మురుగువాసం వస్తుంది. సరస్వతి నిలబడరాదు, ప్రవహిస్తూ ఉండాలి. అందుకే ఎంత ఖర్చు పెడితే అంత పెరిగేది ఏదంటే లోకంలో విద్యాధనం. కాబట్టి మోహము లేకుండా అడిగినదే తడవుగా అవతల వాళ్ళకి చెప్పాలి. ఎటువంటి వాళ్ళకి చెప్పాలి? వినడానికి వచ్చి సెల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళకి చెప్పక్కర్లేదు. వాడికి శ్రద్ధ ఏది ఎందుకు చెప్పాలి? చెప్పక్కర్లేదు. శ్రద్ధగా కూర్చుంటే చాలు చెప్పేసి. ఆవి ఏం చేస్తుందండి? శ్రద్ధగా కూర్చుని ఇలా శిరములు పట్టుకుంటాడు, అంతే పాలు వదిలేస్తుంది. ఇలా నీ పాదములు పట్టుకుంటే చాలు నువ్వు చెప్పేయాలి నీకు తెలుసున్నది. కాబట్టి ఏమవుతుంది? సరస్వతి అంటే ప్రవహించున్నది. ఏది ప్రవహిస్తోందో అది సరస్వతి, అది ఉద్ధరిస్తోంది, జ్ఞానులను చేస్తోంది. సరస్వతి ఆగదు. అలా గంగ కూడా ఆగకూడదు. పవిత్రం చెయ్యడం, జ్ఞానం ఇవ్వడం అన్నది అలా వెళ్ళిపోతూనే ఉండాలి. ఇది ఎక్కడుంది? శివుడి జటాజూటంలో ఉంది. ఇప్పుడు అది మీ మీద పడాలంటే మీరేం చేయాలి? మీరు ఆయన పాదాలు ఇలా పట్టుకుని ఇలా వంగున్నారనుకోండి, ఆయన పాదాలు పట్టుకుని నించుంటే ఆయన ఏం చేస్తారు? అలా కూర్చోడు కదా బిర్రబిగిసి, వంగి నాన్నా నీకు జ్ఞానసిద్ధి రస్తు అంటాడు. ఇలా అనగానే ఒక్కొక్క మహానుభావుడు దర్శించాడండి, శ్రీశైలం మల్లన్నా శిరసొంచేనా చేనంతా గంగమ్మ వాన. గంగ పడ్డం అంటే ఏంటి? వర్షం పడ్డమే గంగ పడ్డం.
గంగావతరణం ఇప్పుడు మీరు చూడాలంటే వర్ష రూపంలోనే గంగావతరణాన్ని చూడాలి. ఎందుకని? శివుడి జటాజుటంలో ఉన్న గంగ పరమ పవిత్రం, ఆకాశ గంగ. ఆయన తల ఉంచి సంతోషించాడు అనుకోండి గంగ పడుతుంది. బహుశ చెప్పిన వాడి సమర్థత కాదు, విన్నవాళ్ళు ఎవరి పొంగిపోయారో గంగావతరణానికి, గంగావతరణం జరిగిపోయింది కాకినాడ. అంతే. కాబట్టి నిశ్చలమైన భక్తితో నిలబడితే చాలా. ఏమైంది? తడిసిపోయారు మీరు ఇవాళ. మీరు తడిసిపోయారు జ్ఞానగంగలో. ఇదే శ్రీ సూక్తంలో మనం అడుగుతాం, అమ్మ నేనేం చేస్తున్నాను, నీ పాదముల దగ్గరకు వచ్చి శిరస్సు ఉంచుతున్నాను, ఉంచితే నువ్వేం చేస్తావు? లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రైర్ మణిగణ ఖచితై స్థాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాః. మీరు నిజంగా శ్రీ సూక్తాన్ని చదువుతున్నప్పుడు అనుభవిస్తున్నారనుకోండి, మీరేం చెప్తారు అప్పుడు? అమ్మా, నేను నీ పాదముల మీద శిరస్సు తాటించి నమస్కరించుచున్నాను అంటారు. ఇప్పుడు ఏనుగులు వచ్చి కలశలతో ఇలా తామర పూలు అభిషేకం చేస్తున్నాయనుకోండి, ఆవిడ పాదాల మీద మీ తల ఉంటే ఆవిడ మించి పడ్డ పూలు ఎక్కడ పడాలి? మీ మెడ మీద అక్కడ పడాలి, తడితడిగా. మీరు ఆ ధ్యానంలోంచి లేచినప్పుడు ఇదంతా తడిగా ఉందని మీరు తడుక్కోవలసి ఉంటుంది. ఎందుచేత? ఆ భావన ఉండిపోతుంది. ఆ తడి తామర పూలు అన్ని మెడ మీద పడ్డాయి కదా, తడేని. నిజంగా ఉందా? తడేం లేదు. ఎందుకు అలా తడుగుకుంటున్నారు అంటుంది భార్య. బెయ్యం లేదులే అంటాడు. ఇప్పుడు ఏమైంది? నిజంగా పడతాయి ఆ పూలు, వాడి మీద పడ్డాయి ఆ పూలు. భావన ఎందు పడతాయి. భావనా మాత్ర సంతుష్టాయై నమః. మీరు భావన చేసి చేస్తే అది అమ్మవారి యొక్క అనుగ్రహానికి దారితీస్తుంది. ఈ అనుగ్రహం జ్ఞానంగా మారుతుంది. ఈ జ్ఞానము వలన కైవల్యమునకు వెడతాడు. కాబట్టి ఇప్పుడు శంకరుడు గంగను దాల్చుట అంటే కేవలముగా అలా ఏదో కుడలో నీళ్ళెట్టు కూర్చున్నట్టు కూర్చుంటాడని మీరు అనుకుంటున్నారా? అది జ్ఞానగంగగా మారినది. ఆ జ్ఞానగంగ ఎందే మీరు తడిసిపోవలసి ఉంటుంది. కాబట్టి ఒక లీల ఉంటుంది, దానికి బాహ్య ప్రయోజనం ఉంటుంది. మీరు ఆంతర ప్రయోజనము కూడా తెలుసుకోవడం మీ ధ్యానమును పరిపుష్టం చేస్తుంది. ఉన్నతి ఎక్కడ కలుగుతుందంటే ఆ ధ్యానములోనే కలుగుతుందండి. ఆ ధ్యానమునందు ఏకీకృతం అయిపోతాయి. మూడుగా మొదలెట్టినవి ఒకటైపోతాయి. నేను కూర్చున్నాను పూజకి, నేను శివుణ్ణి పూజ చేస్తున్నాను, శివుడు పూజ చేయబడుచున్నాడు, నేను ధ్యానము చేయువాడను, ధ్యానము చేయబడువాడు శివుడు, ధ్యానము అని మూడుతో మొదలుపెట్టారు. మీరు అపారమైన ఆనందంలో అన్నీ మరిచిపోయినప్పుడు మీరు ఏది చూస్తున్నారో దాంట్లో మీ మనస్సు లయమైపోయింది. మీరు పైకి శరీరం ఉంది కానీ మీరు చూస్తున్నటువంటి మూర్తిలోకి ప్రవేశించేశారు. ఇప్పుడు ఏమైపోయింది? ఒక్కటే ఉంది. ఏ వస్తువుని చూస్తున్నారో ఆ వస్తువే ఉన్నది. నిన్నటి రోజున శంకరుడు గంగని పట్టడంలో ఒక గొప్ప కారుణ్యం, ఒక గొప్ప దయ. ఎందుకని? భగీరథుడు అడగకుండానే పడతానన్నాడు, బ్రహ్మగారు అడిగాక ఇచ్చారు. శివుడు అడగకుండా పడతానన్నాడు. కాబట్టి కారుణ్యం అక్కడే మొదలైపోయింది. ఇప్పుడు చూడండి, ఇవాళ మనం వేరొక లీలని ప్రారంభం చేస్తున్నాం. అందులో అసలు శివుడి దయ గురించి మీరు వింటే ముక్కును వేలేసుకోవాలి, అంత చిత్రంగా ఉంటుంది. ఎప్పుడు జరిగింది? పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. దేనికి అరణ్యవాసం చేశారు? ధర్మమూర్తులు కనుక, ధర్మమును ఆలంబనముగా స్వీకరించిన వారు కనుక వారు అరణ్యవాసం చేస్తున్నారు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు కథని కథగా వినడం వల్ల మీకు ప్రయోజనము చాలా తక్కువ. కథని మీరు విచారణ చేస్తూ ఉండాలి. ఒక పద్యం చదివితే కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించాలి, ఈ పద్యం ఇలా ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి. పాండవులు ఎక్కడున్నారండి? అరణ్యవాసం చేస్తున్నారు. పాండవులలో ధర్మరాజాదులకు తెలియదా కృష్ణుడు భగవానుడని? ఖచ్చితంగా తెలుసు. కుంతీదేవి ఎన్నో మాటలు చెప్పింది ఈ విషయాన్ని. కృష్ణుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమనాలండి వాళ్ళు? ఎందుకు నువ్వు మాకు ఇలా వస్తూ ఉండడం అడిగిరాన్న నేను వెళ్ళడానికి? ఏమయ్యా, నువ్వు తలుచుకుంటే మాకు మళ్ళీ రాజ్యం ఇవ్వలేవా? మాకు ఈ అరణ్యవాసం ఏమిటి, ఏమిటి కష్టాలు అని అడగాలి కృష్ణుడిని. వాళ్ళు దిప్పి పొడవలేదు ఎప్పుడు. మీరు భగవంతుడి పాదములను బాగా పట్టుకోవలసింది ఎప్పుడో తెలుసా అండి? కష్టంలో ఉన్నప్పుడే ఎక్కువ పట్టుకోవాలి. నింద చెయ్యకూడదు ఈశ్వరుణ్ణి. ఉద్ధరించే మార్గం చెప్పమని ఈశ్వరుణ్ణే అడగాలి మీరు. ఏ వస్తువు మీకు నమ్మకం ఉందని ఏమిటి గుర్తు? ఈయన దగ్గరికి వెళితే పని అవుతుంది అని మీకు నమ్మకం ఉంది అని గుర్తు ఏమిటి మీరు ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు కదండి?
మీకు భగవంతుడి మీద కూడా విశ్వాసం ఉంది. ఏమిటి గుర్తు? భగవంతుడిని అడగాలి చేసి పెట్టమని. కానీ ఒక్కటి, మీరు ఎలా ఉండాలి అడిగేటప్పుడు మీకు చేయడానికి మీరు ధర్మమునందు నిలబడ్డానికి సిద్ధపడాలి కదా. అరణ్యవాసమునందున్న పాండవుల యంది స్థితి ఉన్నది కాబట్టి ఇప్పుడు ధర్మరాజు కృష్ణ భగవానుడితో ఒక మాట అంటున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు అరణ్యానికి వచ్చాడు తన భక్తుల కోసమని. భగవంతుడు ఎక్కడికైనా వెళ్ళిపోతుంటాడు. ఇప్పుడు సాకారుడై అక్కడికి వచ్చాడు. ఆయన అన్నాడు ధర్మరాజు, అయ్యా మహానుభావానికి తెలియనటువంటి విషయం లేదు, రాజసూయాగం చేశాం మేము ఇత పూర్వం. ఆ రాజసూయాగం చేసినప్పుడు మారుతి అంటే ఇక్కడ హనుమకారు వాయుపుత్రుడు భీమసేనుడు, భీమసేనుడు అర్జునుడు కలిసి తమ బాహుబలంతో ఎందరో రాజుల్ని రాజాధిరాజుల్ని ఓడించి అంతమంది ఓడిపోయి ఎదురు తిరిగేవాడు లేడన్న స్థితి వస్తే తప్ప రాజసూయాగం చేయరు. కాబట్టి మేము రాజసూయాగం చేశాము అంటే అందరూ రాజుల్ని ఓడించేశాం, మా చేత ఓడింపబడిన రాజు లేడు. ఇప్పుడు మేము అరణ్యవాసానికి వచ్చాం అంటే ఏమైంది? ఓడలు బళ్ళయ్యాయి. ఇప్పుడు ఇది ఎవరి వలన జరిగి ఉండాలి? విధి వలనే జరిగి ఉండాలి, భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన చేష్టితమే. కాబట్టి నువ్వు కారణం అంటున్నాడా ధర్మరాజు? అంటలేదు. ఇప్పుడు మేము అరణ్యంలో ఉన్నాం, ఇత పూర్వం మా చేత ఓడింపబడిన వారు అందరూ ఏకమయ్యారు. ఏకమయ్యి ఏమిటి వాళ్ళకి మా మీద పగ? ఇత పూర్వం మేము రాజసూయాగం చేశాం, సింహాసనాల మీద ఉన్నాం, ఇప్పుడు మేము రాజ్యభ్రష్టులం, అరణ్యంలో ఉన్నాం. అందరూ చేతులు కలిపి మా మీద ప్రధానమైన పగ పెంచుకున్నవాడెవరో నిరంతరం మమ్మల్ని మట్టు పెట్టడమే లక్ష్యంగా బ్రతికేవాడెవరో అటువంటి దుర్యోధనుడితో చేతులు కలిపారు. కాబట్టి మాకు శత్రువులు అనంతములు, అడుగు తీసి అడుగేస్తే మాకు శత్రువే. ఎప్పుడు ఎలా మమ్మల్ని చంపుదామా అని చూస్తున్న వాళ్ళే ఉన్నారు. ఈశ్వర మేము ఈ సంకటం నుంచి ఎలా బయటపడతాం? మాకు ధైర్యం ఎలా కలుగుతుంది? రేపొద్దున్న అజ్ఞాతవాసం పూర్తయి బయటికి వస్తే మేము వీళ్ళతో యుద్ధం చెయ్యాలి కదా. ధర్మరాజు ఎంత దూరదృష్టితో అడుగుతున్నాడో చూడండి. అజ్ఞాతవాసం పూర్తయి ఆ నేనే ధర్మరాజుని అని చెప్పే లోపలే కనిపెట్టే వాళ్ళు కోట్ల మంది తిరుగుతున్నారు. వీళ్ళు మమ్మల్ని తెగటార్చే ప్రయత్నంలో ఉంటారు. మేమెవరో తెలిస్తే అసలు ఇంకా మేము యుద్ధానికి బలం సమీకరించుకోవడానికి అవకాశం ఉండదు. నలుగురిని పోగేసుకుని మాకు మేమెవరో ఎక్కడున్నామో ఎవరికీ తెలియదు, ఎందుకంటే అజ్ఞాతవాసానికి వెళ్ళిపోవాలి. ఎక్కడో ఉంటాం అజ్ఞాతవాసంలోంచి. ఎంత కష్టం వచ్చిందండి నిజంగా పాండవులకి. మేము ఇలా బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుని అమ్మయ్యా అజ్ఞాతవాసం అయిపోయింది అనేటప్పటికీ ఓం అని గణపతి పూజ ఎక్కడ? యుద్ధభూమిలోనే. అదే జరిగింది కదండి మరి ఉత్తరగ్రహణంలో. శత్రువులు వెన్నంటి వచ్చి నిలబడిపోతారంతే, అప్పటికి మాకెవరు దిక్కు? ఎవరు మా వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు? మేము ఐదుగురమే. వాళ్ళు మమ్మల్ని తెగటార్చరా? అన్ని వేపుల నుంచి వచ్చి మమ్మల్ని చంపరా? మాకు ఇప్పుడు ఉన్న శక్తి మాకు చాలని అహంకరించట్లా. ధర్మరాజు గారు పట్టుకునేటటువంటి ఆయుధాల గురించి మీరు వింటే ఆశ్చర్యపోతారు. ప్రతిదాని మీద బంగారు వృషభాలు చెక్కుంటాయి. ఇంట్లో ఉండే వస్తువులు కూడా అలా ఉండాలండి. మీరు ఇంట్లో ఉండే ఏ వస్తువుని ముట్టుకున్నా అది మిమ్మల్ని ధర్మ ప్రచోదనం చేసేదై ఉండాలి. మీ మనస్సు వ్యగ్రతతో ఉందనుకోండి, మీరు ఇలా వెళ్ళి కబ్బోట్ తీస్తే కేవలం మీ ప్యాంట్లు చొక్కాలు హ్యాంగర్ ఉండకూడదు. మీ ప్యాంట్లు చొక్కాలతో పాటు ఆ వెనకాతల ఒక రాజరాజేశ్వరి అమ్మవారి ఫోటో ఉందనుకోండి. మీ మనస్సు ఏదో ఉద్ధతితో బయలుదేరితో ప్యాంటు షర్టు తీసుకుంటోందనుకోండి, అమ్మవారు ఎదురుగుండా కనపడగానే ఎంతమందికి నువ్వేం ఉపన్యాసాలు చెప్పావు, ఇవాళ ఎంత కోపంతో బయలుదేరుతున్నావు, అలా వెళ్ళొచ్చా నువ్వు అంతే. సంయమనంలో కడతారు. ఎటు తిరిగినా మీకు చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి వారి మూర్తులు కనపడుతున్నాయి అనుకోండి. ఆయన్ని చూడగానే అసలు ఆయన యొక్క ఆ చిరునవ్వు చూడగానే మీ మనస్సు శాంతంగా ఉంటుంది. అవతల వాళ్ళ అజ్ఞానాన్ని మీరు మన్నించగలుగుతారు. ఈ స్థితి రావడానికి వస్తువులు కూడా అలా ఉండాలి. అందుకే ధర్మరాజు గారి వాడేటటువంటి ఆయుధాలన్నింటి మీద బంగారు వృషభములను చెక్కించుకున్నాను. ఎందుకో తెలుసా అండి? బంగారు వృషభములు, వృషభము పరమశివుడు అధిరోహిస్తాడు. వృషభము ధర్మమునకు సంకేతము.
నేను ఆయుధం పట్టినా ధర్మానికే పట్టాలి, నేను బాణం వదిలితే ధర్మానికే వదలాలి, నేను ఇలా పట్టుకుంటే వృషభాలు కనపడుతూ ఉండాలి. కాబట్టి నిష్కారణ బాణ ప్రయోగం జరగకూడదు. అందుకని దాని మీద కూడా వృషభాలే. మీకు ఏది వచ్చినా మీకు ఈ ధర్మం నేర్పిందండి లోకంలో. మన పౌరాణిక వాంగ్మయం లాంటి వాంగ్మయం ఎక్కడుందండి ప్రపంచంలో? మీరు విచారణ చేసి చదవండి. అసలు నేను ఇటువంటి ధర్మంలో పుట్టినందుకు ఈశ్వర కృతజ్ఞుడను, ఎన్ని జన్మలెత్తినాను నీ ధర్మంలో పుట్టించని అడుగుతారు మీరు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎంత గొప్పగా అడిగాడో చూడండి. ఆయనకి గాంధీవం ఉంది, ఎవరికి? అర్జునుడికి. దాని నిండా పద్మాలు ఉంటాయి, బంగారు పద్మాలు. బంగారు పద్మాలు ఎందుకో తెలుసా అండి? పద్మంలోంచి లక్ష్మీదేవి ఆవిర్భావం. లక్ష్మి అంటే జయం, అది పట్టుకున్నానంటే జయమే, తెగటా చేయాలి. ఆ ఉత్సాహానికి ఆయన అలా పట్టుకుంటాడు. వాళ్ళ ఆయుధాల గురించి ప్రత్యేకం పాండవులు ఆయుధములు అని మీరు ఒక ఉపన్యాసం విన్నారనుకోండి తెల్లబోతారు, అలా ఉంటాయి. సరే ఇప్పుడు మనకి అది అంత ఎందుకు కానండి, ఇన్ని ఉన్నా మిడిసి పడలేదు ధర్మరాజు గారు. కృష్ణుణ్ణి చూసి అంటున్నాడు, మాకు రక్షణ దేని వలన ప్రసరిస్తుందో, ఇన్ని కోట్ల శత్రువుల్ని మేము ఎలా ఎదుర్కోగలమో మార్గం చెప్పవయ్యా అన్నాడు. ఇది పెద్దలు కనపడినప్పుడు మీరు అడగవలసిన మాట. ఇప్పుడు చూడండి కృష్ణుడు ఎంత అందంగా మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నాయండి శివకేశవ వేదాలు? కృష్ణుడు అంటున్నాడు, నాకు ఉపమన్యు మహర్షి ఉపదేశం చేశారు, నేను పరమశివుణ్ణి ఆరాధన చేసి ఎన్నో శక్తులు పొందాను. కృష్ణ భగవానుడు చెప్తున్నాడు అర్జునుడు ధర్మరాజు గారితోటి అని. ఎందుకయ్యా బెంగపెట్టుకుంటావు? మహానుభావుడు దీనదయాళు ఎవరి పేరు శివుడో, ఎవరు మంగళములన్నిటికీ కూడా ఆలవాలమో, ఎవడి అనుగ్రహము మంగళములనిస్తుందో, ఏ ఒక్కడు ఇలా చెయ్యెత్తి అంటే నీకు శుభం జరుగుతుందో, ఏ ఒక్కడు నిన్ను చూసి నవ్వినంత మాత్రం చేత సమస్త లోకములు నీకు ఎదురు నిలబడినా నువ్వు బెంగపెట్టుకోనవసరం లేదో. వాళ్ళు ప్రాజ్ఞుడి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? శత్రుబలాన్ని అంటే క్షాత్రమునందు శత్రువు ఎంతటి వాడండి అనకూడదు. ఎంతండి వాడెంతండి అనడు క్షత్రియుడు. చిన్న శత్రువైనా సరే బాగా వాడి బలాన్ని ఎక్కువ చూడాలి. మీకు అందుకే లోకంలో సింహావలోకనము అన్న మాట వచ్చింది. సింహం మృగరాజు, అది కానీ గర్జించింది అనుకోండి మిగిలిన జంతువులు పారిపోతాయి. అలాంటి సింహం అరణ్యంలో నడిచి వెళ్ళేటప్పుడు దాని వెంట్రుకల్లోంచి వాసన ఎంత దూరం వస్తుందో అంత దూరం జంతువులు ఉండవు. అలాంటి సింహం 50 అడుగులు నడిచి ఆగి వెనక్కి తిరిగి ఒకసారి చుట్టూ చూస్తుంది. ఎందుకు చూడడం అంటే, నేను ఇంత మృగరాజుని కదా, నా దగ్గరికి ఎవరొస్తారని ధిక్కార ధోరణితో ఉండదు, వెనక్కి తిరిగి చూస్తూనే ఉంటుంది. నీవు 4 సభలలో పూజనీయుడు అనిపించుకుంటే ఇంకా నా అంతటి వాడెక్కడున్నాడని నువ్వు భగవదారాధనం మానేసి, ధ్యానం మానేసి, ఓ 4 మంచి పుస్తకాలు చదవడం మానేసి నువ్వు ఉంటే నువ్వు సింహావలోకనము చేసిన వాడవు కాదు, నక్కవైపోతావు. కాబట్టి ఏం చెయ్యాలి అంటే సింహాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుకుని ఎప్పుడు శంకరాచార్యులు వారు అందుకే చెప్తారు, అంతటి మహానుభావుడు, అమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్ళు ఎప్పుడు తాగుతానో అవునమ్మా, ఎప్పుడు తాగుతానో అవునమ్మా అంటూనే ఉండాలి ఎప్పుడును. ఇది వెనక్కి తిరిగి చూడాలి. అందుకని ధర్మరాజు గారు ప్రాజ్ఞుడు, మాకు ఇన్నున్నాయంట లేదు, శత్రుబలాన్ని ఎక్కువ చేసి చెప్తున్నాడు. నిజంగా శత్రుబలం అంత గొప్పదా? పాండవుల ముందు నిలబడగలిగిన బలమేనా? మీరు తక్కువని అనుకోక్కర్లేదండి. కురుబలం గురించి నిజంగా మీరు చూస్తే అసలు ఒక్కొక్కడు ఎటువంటి వాడో తెలుసా అండి? యుద్ధం అక్కర్లేదు, మీరు ఏమి యుద్ధం చేయక్కర్లేదండి వాళ్లతో. మీరు యుద్ధం ఏమీ చేయకుండా అలా పక్క నుంచి వెళ్ళిపోయారనుకోండి, ఒక్క శాపం ఇచ్చేస్తాడు. అటువంటి వాళ్ళు ఉన్నారు అందులో. ఎటువంటి వాళ్ళు? నాకు ప్రాణప్రదమైనటువంటి పద్యాలు అవన్నీ ఎప్పుడైనా విరాట పర్వం మళ్ళీ అయ్యప్ప సాంగుళ్ళో చెప్తే ఆ పద్యాలు విందురు కానీ, చిక్కన గారి పద్యాలు. అందులో ఆయన అంటాడు, యుద్ధం చేయడానికి వెళ్ళాడు అర్జునుడు, వెళ్ళి నిలబడితే ఎదురుగుండా కురుసైన్యం అంతా నిలబడింది. ఉత్తర కుమారుడికి చూపించి ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తున్నాడు. పరిచయం చేసేటప్పుడు మీరు చూడండి, కడుపులో అగ్నిహోత్రం ఉంది అర్జునుడికి, అయినా మాట తోలడు, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడడు. ఎదురుగుండా ఉన్నది రిపు సైన్యం, శత్రు సైన్యం. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. మాట అలా ఉండాలండి నిజంగా. క్షాత్రధర్మం అంటే అది. అర్జునుడిగా గాంధీవం పట్టుకుని
రథంలో వెళ్ళాడు. ఎదురుకుండా నిలబడింది సైన్యం. ఎటువంటి సైన్యమో చెప్తున్నాడు. ఇదండి లోపల భక్తి అంటే. మొట్టమొదట ఇంతమందిని చూడగానే ఎటు తిరిగి నమస్కారం చేశాడో తెలుసా అండి? తన గురువు ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు. ఆ గురుభక్తి లేకపోతే జీవితంలో పైకి రాడు. ఏది చేసినా గురువుగారి అనుగ్రహం అడగలగాలి. ఆ సంస్కార బలం లోపల ఏర్పడిపోవాలంటే. అందుకని మొట్టమొదట చెప్తున్నాడు ఎవరో తెలుసా ఆయన? బంగారు అరుగు సింహాసనంగా ఆయన యొక్క జెండాగా ఉంటాడట ద్రోణాచార్యుల వారు. అసలు నిజంగా వాళ్ళకి అటువంటి ఆలోచనలు వచ్చినందుకు చూడాలి. ఎందుకని? ఆ రోజుల్లోనండి అసలు భరతఖండం మొత్తం మీద ద్రోణాచార్యుల వారి దగ్గర చదువుకుని వెళ్ళాడు అటువంటి గురువు. కాబట్టి అరుగుల మీద ఎప్పుడూ శిష్యులే. అది బంగారు అరుగు. కాబట్టి బంగారు అరుగు తన జెండా గుర్తుగా ఉన్నవాడు. ఆకాశంలో ఒక సింహం తోకుందనుకోండి, మీరు వెళ్ళి సింహం తోకట్టుకుంటారండి ఎవడైనా? సింహం తోక ఆకాశంలో ఉన్నట్టుగా ఉంటుంది అశ్వత్థామ యొక్క పతాకం. అంటే ఒక్కొక్కడు ఎటువంటి వాణ్ణని చెప్తాడో చూడండి. నా దగ్గరకు వస్తే సింహం తోక పట్టుకున్నట్టే. ఏమైపోతావో చూసుకో. తెల్లటి ఆవులు తెల్లటి ఎద్దులు ఒక చోట నించో పెడితే వాటిలోంచి వస్తున్న కాంతిల ఆవు ఎద్దు పతాక గుర్తుగా ఉన్నవాడు కృపాచార్యుడు. కర్ణుడి యొక్క పతాకం మీద తెల్లటి శంఖం యొక్క గుర్తుంటుంది. శంఖం విజయానికి పిలుపు. కర్ణుడు తెల్లటి శంఖాన్ని ఎంచుకున్నాడు. ఎవడి మనోభిప్రాయం వాడి పతాకంలో ఉంటుంది. నిజంగా ఏమీ భారతం అండి. ఎటువంటి పద్యాలండి! తిక్కనగారు తిక్కనగారే, నన్నయ్య గారు నన్నయ్య గారే, ఎర్రాప్రగడే ఎర్రాప్రగడే ఆణిముత్యాలు ఈ తెలుగు జాతికి. ఒక్కొక్క పద్యం మీ పిల్లల్ని కూర్చోబెట్టి చెప్తుంటే, మనవల్ని కూర్చోబెట్టి తాతగారు చెప్తుంటే ఎంతంత సంస్కారాలు ఏర్పడాలో. పెద్ద పడగ పట్టినటువంటి పావు గుర్తుగా ఉన్నవాడు కురుక్షితిపతి దుర్యోధనుడు. పెద్ద తాడి చెట్టు తన చెండా గుర్తుగా ఉన్నటువంటి వాడు భీష్మాచార్యుల వారు. అరిగో వాళ్ళు వాళ్ళు ఒక్కసారి చూడన్నాడంతే. ఈ మాట చెప్పి ఒక్కొక్కడిని చూపిస్తుంటే చూశాట్టిలా వాళ్ళ తేజస్సు చూశాడండి. చూసి వెంటనే ఉత్తర కుమారుడు అన్నాడు, అసలు ఆ సైన్యాన్ని చూస్తుంటేనే నాకు కాళ్ళు చేతులు వణకడం కాదు, మనసు కూడా ఉడికిపోతోంది. ఇంకా నేను యుద్ధం ఏంటి? ప్రాణాలు తీపన్న సామెత వినలేదా? వెనక్కి తిప్పరా బృహన్నలా అన్నాడు. అటువంటి అద్భుతమైనటువంటి కురుసైన్యం. అందులో భీష్మాచార్యుల వారు ఒక్క మాట అన్నారండి, భీష్మాచార్యుల వారి పాదాలకి, కృపాచార్యుల వారి పాదాలకి, ద్రోణాచార్యుల వారి పాదాల మీద నమస్కార బాణ ప్రయోగం చేశాడు అర్జునుడు. బాణప్రయోగం చేసి ఒక చమత్కారం ఉంటుంది యుద్ధంలో. చాలా దగ్గర నుంచి రథం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయినప్పుడు పలకరించరు, తాతగారు అనేం పలకరించరు. శౌర్యం శౌర్యమే, ఇలా నమస్కారం పెట్టరు ఒక్క గురువుకి అయితేనే. మిగిలిన వాళ్ళకి బాణప్రయోగం చేస్తారు. రెండు బాణాలు వచ్చి పాదాల దగ్గర గుచ్చుకుంటాయి. ఏంటంటే పాదాల మీద కాదు, పాదాల ముందు గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత విపరీత వేగంతో వాళ్ళ రథం పక్క నుంచి రథం వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోతే కుశలం అడిగినట్టు, క్షమంగా ఉన్నారా తాతగారు అని అడిగినట్టు. అది క్షాత్రధర్మం, అలా వెళ్ళగలగాలి. అలా వెళ్ళాడు అర్జునుడు ఇంది రథాల మధ్యలోంచి. వెడితే భీష్ముడు చూసి నవ్వి అన్నాడు, వీడిలా వెళ్ళుండపోతే శపించేద్దునన్నాడు. పొంగిపోయాడంతే. ఎంత మర్యాదలండి! అంతటి సైన్యం అండి కురుసైన్యం అంటే. నేను మీకు ఎందుకు ఉదహరించానంటే ఈ విషయాన్ని కేవలం ఏదో ఒక కథ కింద చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. మీరు నిజంగా కురుసైన్యం ఎంతటి బలోపేతమైందో మీరు ఆలోచించండి. ఏతటి సైన్యాన్ని ఎదుర్కోవాలి రేపు పొద్దున్న. కాబట్టి మాకెవరయ్యా దిక్కు అని అడిగితే మహానుభావుడు ఆయన అన్నాడు, మంగళప్రదుడయ్యా శంకరుడు, వెళ్ళి పరమశివుడి గురించి మీరు తపస్సు చెయ్యండి, చేస్తే ఆ శంకరుడు కాని కృపాళువై మిమ్మల్ని అనుగ్రహించాడా? ఎంతమంది అటుపక్కన నించోనివ్వండి, మీకు అనవసరం. శంకరుడు ఒక్కసారి మిమ్మల్ని చూసి విజయీభవ అన్నాడా? ఇక ఎదురులేదు, మీరు గెలిచేస్తారు, శివానుగ్రహాన్ని పొందండి అన్నాడు. నాకు తెలిసి పౌరాణిక వాంగ్మయంలో శివుడి మీద కేశవుడు, కేశవుడి మీద శివుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుని వర్గాలు లేవదీసి యుద్ధాలకు వెళ్ళిన కథలు నేను చదవలేదు. అలాంటి విచారణలు అక్కర్లేదు కూడా. కనుక ఇప్పుడు తలంచి చూడుమా, ఆ శంకరుణ్ణి పూజ చేయి అన్నాడు. చెప్పి కృష్ణ భగవానుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ కృష్ణ భగవానుడు ఎవరి రూపంలో ఉన్నాడు? వ్యాసుడి రూపంలో నారాయణుడే ఉన్నాడు. ఇప్పుడు వ్యాస భగవానుడు అక్కడికి వచ్చాడు. ఇప్పుడు మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒక గొప్ప సామెత ఒకటి ఉంది, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మిమ్మల్ని ఒక పెద్ద సభలో చూడగానే
పేరు పెట్టి పిలిచి మీ యొక్క కుశలం అడిగారు అనుకోండి ఒక ఆయన, లేదా వారు మీ ఇంటికి వస్తారు ఎప్పుడైనా ఏదైనా పిలిస్తే వారు మీ ఇంటికి వచ్చి కొంతసేపు కూర్చుని మాట్లాడి వెళ్తుంటారు. ఆయనకేం తోచకపోతే కాసేపు మీ ఇంటికి వస్తానని వచ్చి భారతంలోంచో రామాయణంలోంచో నాలుగు శ్లోకాలు చెప్పి మీతో పంచుకుని వెళ్ళిపోతుంటారు. అలా వచ్చారు అంటే మీరు ఆదరణీయులు, మీ కుటుంబాన్ని స్నేహం కోసం అపేక్షించవలసిన కుటుంబం మీద. తప్ప పనికి మాలిన వాళ్ళందరూ ఇంటికి వచ్చి పెడుతున్నారనుకోండి, దానివల్ల శ్రేయస్సు ఏమి ఉండదు ఇంటికి. మహాత్ముల పదరజస్సు పడితే ఇంటికి శ్రేయస్సు. ఏ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్, ఏ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్. గుండెలతో కట్టుకున్నది హోమ్, కనుక అక్కడికే మహాత్ములు రావాలి. కాబట్టి ఇప్పుడు వ్యాస మహర్షి వచ్చారు, సాక్షాత్ నారాయణుడు. ఎక్కడికి వచ్చాడు? అక్కడ పాండవులు ఉన్నారు కనుక వచ్చాడు. వచ్చి ఆయన్ని చూడగానే ఏం చెయ్యాలి వ్యాస మహర్షి వస్తే? వాళ్ళు అరణ్యవాసంలో ఉన్నా వాళ్ళు ధర్మం తప్పరు. వాళ్ళు ఆయనకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించి నమస్కరించి వ్యాస భగవాను పూజించిన తరువాత వాళ్ళు అబద్ధం చెప్పలేదు, మమ్మల్ని మాయాజూదంలో ఓడించి దుర్యోధనుడు ఇలా అరణ్యవాసానికి తర్వాత అజ్ఞాతవాసానికి వెళ్ళేటట్టుగా చేశాడు. మేము కృష్ణ భగవాను ఆరాధన చేశాం, ఈ మధ్యనే కృష్ణ భగవానుడు వచ్చాడు, శంకరుడి యొక్క పూజ చెయ్యమని ఆనతిచ్చి వెళ్ళిపోయాడు. ఇవాళ మీరు వచ్చారు మహాత్మా, మేము ఈ కష్టంలో ఉన్నాం, మీకు కూడా చెప్పుకుంటున్నాం ఇదే విషయాన్ని. పెద్దలైనటువంటి వారు వచ్చినప్పుడు మీ కష్టాన్ని వారికి చెప్పుకోవడంలో తప్పు లేదు. కాబట్టి ఎంత అందంగా ఈ విషయాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరిస్తే ద్రౌపది మాట్లాడింది, భారతంలోనండే ద్రౌపది శీలం ఆశ్చర్యకరం. నిజంగా అసలు ఆ ద్రౌపదీదేవి గురించి వింటుంటే అయ్యా బాబోయ్ అసలు ఎలా ఇలా తీర్చిదిద్దబడింది ఈవిడ ఆ వ్యక్తిత్వం అనిపిస్తుంది మనకి. ఆ ద్రౌపదీదేవి, ఇది మహాత్ముల యొక్క మన మాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. వాళ్ళు అనుగ్రహించారనుకోండి మీకు రక్షణ కలుగుతుంది. మీకు రక్షణ కలగడానికి మీరు ఏది నిరూపించుకోవలసి ఉంటుంది? మీ ఎందు ధర్మం ఉందని మీరు నిరూపించుకోగలగాలి. మీ ఎందు ధర్మం ఉంది అని నిరూపణ కానప్పుడు మహాత్ముల ఆశీర్వచనం మీకు దక్కదు. ఆ విషయంలో ధర్మమును బట్టి ఆశీర్వచనం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆవిడ తాను ధర్మమునందున్నాను కాబట్టి మీ ఆశీర్వచనము నాకు కావాలని ద్రౌపది మాట్లాడుతోంది. ద్రౌపది ఎప్పుడు మాట్లాడినా మహారాజు నీతిజ్ఞురాలిగా, గొప్ప భగవద్భక్తురాలిగా, గొప్ప విదుషీమణిగా అలా మాట్లాడుతుందండి ఆవిడ. ఆవిడంది వ్యాస భగవాను ఉద్దేశించి చెప్పింది, తనకి జరిగిన పరాభవం చెప్పింది వ్యాసుడికి. ఏది విన్నంత మాత్రం చేత పెద్దలు అసహ్యించుకుంటారో అది చెప్పింది. నిండు సభలో దుశ్శాసనుడు నా వలువలూడ్చాడు, అప్పుడు నేను ఏకవస్త్రని. ఇది చెప్పగానే వ్యాసుడి మనస్సు చిన్నబుచ్చుకుంది. రెండవది ఏం చెప్పింది? కురుపతి అవినీతియో, ఆ దుర్యోధనుడు ఎంత అసహ్యకరంగా ఆ రోజున సభలో ప్రవర్తించాడో ఆయన ప్రవర్తించినటువంటి అవినీతితో కూడిన ప్రవర్తనని వ్యాస భగవానుడి ముందు ఆవిష్కరించింది. మీరు ఒకసారి కొట్టారనుకోండి, ఆవిడ ఆర్డర్ తీసుకొస్తోంది, దుశ్శాసనుడు చీర లాగేశాడు, అది నేను కొంత మరిచిపోగలను. దుర్యోధనుడు చాలా అవినీతితో ప్రవర్తించాడు, ఏమిటో తెలుసా అండి? తొడ చూపించి ఇలా కొట్టాడు, వచ్చి ఇలా కూర్చో అన్నాడు, అందుకే నీ తొడలు విరిచేస్తానన్నాడు. భీమసేనుడు సభలో ప్రతిజ్ఞ చేయడానికి కారణం అది ధర్మం తెలియక కాదు, తొడ మీద కొట్టకూడదని తెలుసు, కానీ అందుకే ధర్మశాస్త్రం ఎంత దూరం చెప్పిందో తెలుసా అండి? ఇంటిలో భార్య కాకుండా పరస్త్రీలు ఉండగా తొడ మీద చప్పుడు చెయ్యకూడదు పురుషుడు, ఇంటి యజమాని, కీడుస్తుంది. తొడ మీద చప్పుడు చేశాడు దుర్యోధనుడు, ఇది అవినీతి. తెలియదా? తెలుసు. నేనేమవుతాను? మరదల్లో వదిన గారిని అవుతాను, తల్లి లాంటి దాన్ని. నన్ను చూసి తొడ చూపించి చప్పుడు చేశాడు అంటే నిన్ను గెలుచుకున్నాను, నా దాసివి, నిన్ను నేను ఎలా అయినా వాడుకోవచ్చు, వచ్చి తొడక్కని చూపించాడు. ఎంత అవమానం నాకది, నిండు సభలో చేశాడు. ఇది వ్యాసుడికి చెప్తోంది ఆవిడ, ఎవరి దృష్టిలో పడాలో వారి దృష్టిలో పెడుతోంది. ఎంత గొప్పగా తీసుకెళ్లారండి మన వాళ్ళు, బోధ చేశారు ఇలాంటి తప్పుడు పనులు చెయ్యకు నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి.
కర్ణుడు చాలా పరుషమైనటువంటి మాటలు మాట్లాడాడు. దాసి దుర్యోధనుడి చేత గెలవబడింది అన్నాడు. ఆనాడు కర్ణుడు చెప్పిన మాటలున్నాయే, ఈ పైరిండైనా మర్చిపోతానేమో కానీ అవి నేను మర్చిపోలేను. ఇంత బాధ ఒక్క ఆడదాన్ని పెట్టారు వాళ్ళు. ఒక్క ఆడదాని మీద ఇంత అక్కసు చూపించారు. ఈ ఎత్తి పొడుపు ఏమిటి మీరు గమనించండి. ఇంత ధర్మాత్ములై అరణ్యవాసానికి కట్టుబడి నువ్వు వస్తే పూజలు చేసి నిలబడిపోయి నిన్ను వేడుకుంటున్న వాళ్ళు నీ వంశంలోంచే వచ్చారు. నీవే వీళ్ళందరి యొక్క ఈ సంతానానికి అంతటికీ కారణం. కదండి, మరి పాండురాజపుత్రులు అలా వచ్చిన వాళ్లే. ధృతరాష్ట్రుడు ఆయన యొక్క కుమారుడే, వ్యాసుడు కుమారుడేగా. అటువైపు వాళ్ళు అలా చేశారు. ఇటువైపు అటువైపు చెప్పగలిగిన సమర్థత నీది. అయినప్పుడు నన్నింత అవమానాలు పాలు చేశారు, ఇది చెప్పడంలో అర్థమేమిటి? శాసించగలిగిన వాడివి, నీకెదురు తిరిగితే శాపవాక్యం విడిచిపెట్టగలిగిన వాడివి. ఇది అడగదు ఆవిడ, ఇది ఆవిడ తిరిగితే అట్లా. అమ్మ బాబోయ్, ద్రౌపదీదేవి లాంటి క్యారెక్టర్ ఎక్కడ ఉంటుందండి? ఈ మూడు చెప్పింది. ఈ మూడు చెప్తే ఇప్పుడు వ్యాసుడు వీళ్ళు గెలవడానికి మార్గం చెప్తాడు. ఇది ఎవరి ఉన్నతికి పనికొస్తుంది? పాండవుల ఉన్నతికి పనికొస్తుంది. తన కష్టం చెప్పి తన భర్తల్ని గెలిపించుకుంది తప్ప వీళ్ళు చేతకాని వాళ్ళైన నిన్ని కష్టాలు పెట్టారని భర్తల మీద వ్యాసుడికి చెప్పలేదు. వాళ్ళు ఎంత ధర్మం తప్పి ప్రవర్తించారో వ్యాసుడికి చెప్పి వ్యాసుడి సలహా చేత భర్తల్ని రక్షించుకుంది. ఇది మహాపాతివ్రత్యం అంటే. ద్రౌపది లాంటి స్త్రీ చాలా అరుదుగా కనపడుతుందండి మీకు. మహాభారతం మహాభారతమే, అబ్బో సరే ఇంకెన్ని ఉపమానాలు వేస్తాను దాని గురించి. భయం ఏమిటంటే గబ్బుకు నాటి వెళ్ళిపోతుందేమో ప్రసంగం అని ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేసుకుంటూ ఉండడం. కనుక ద్రౌపదీదేవి మాటలు చెప్తే వ్యాస భగవానుడు అన్నాడు, ఏది ద్రౌపది కోరుకుందో ఆ మాట వచ్చేసిందంటే వ్యాసుడి దగ్గర నుంచి. నీకేం కావాలో అది అవతల వారితో అనిపించుకోవడంలో ఉందండి గొప్ప, మీరు అడగడంలో లేదు. ఇది మాట యందు ఆ నైపుణ్యం. ఆయన అన్నారు, అటు కౌరవులు నా వాళ్ళే, ఇటు మీరు నా వాళ్ళే, అయినా నేను మీరు నాకు కావలసిన వాళ్ళే, కానీ ధర్మము మీ పట్ల ఉన్నది కాబట్టి. ధర్మము మీ పట్ల ఉన్నదే గుణములుగా మారింది మీ ఎడల కాబట్టి నా అనుగ్రహం మీ అందే ఉంటుంది, మీకే ఉంటుంది, దాని వలన మీరు గెలుపొందుతారు అన్నారు. ఇది చాలా చమత్కారమైన మాట అండి. ఇది నేను చిన్న వివరణ చెయ్యకపోతే నేను కించిత్ దోషం చేసిన వాణ్ణి అవుతాను. మీకు పాండవులకు ఇంత శ్రేయస్సు కలగడానికి ప్రధాన కారణం ఏమిటో తెలుసా అండి? ఇంటికి పెద్దరికం అని ఒకటి ఉంటుంది. ఇంటికి పెద్దరికం వహించేటటువంటి వాడెవరో వాడు ధర్మం కోసం దేన్నైనా త్యాగం చేయడానికి సిద్ధపడిపోయే మనస్సు పెంచుకోవాలి. కనీసంలో కనీసం ఒక పెద్ద వయస్సు వచ్చేసేటప్పటికైనా స్థితి వచ్చేసేయాలి, లేకపోతే ఆ జీవితానికి అర్థం ఉండదు. మీరు చూడండి, ఒకనకొకప్పుడు భీముడు అధిక్షేపించాడు ధర్మరాజు గారు, ఆయన వల్ల ఈ కష్టాలన్నీ వచ్చాయన్నాడు. ద్రౌపదీదేవి ఏం చెప్పిందో తెలుసా అండి భీముడితో? నీకేం తెలుసు ధర్మరాజు గురించి అని అడిగింది. నీకు ధర్మరాజు గురించి తెలుసు అనుకుంటున్నావా? ఆయన వల్ల కష్టాలు వచ్చాయంట ఏంటి? అసలు నువ్వు, మిగిలిన అన్నదమ్ములు, నేను, కుంతి ఇవాళ అన్నం తింటున్నామంటే ఎవరి వల్ల తెలుసా? ధర్మరాజు వల్లే. ధర్మరాజు ఎవరో నీ చెప్తాను వినంది. ఎవరు? ఆయన తోడబుట్టినవాడు, ఈవిడ మధ్యలో వచ్చిన భార్య. కానీ తోడ పుట్టిన వాళ్ళకన్నా, అందుకే సప్తపది, ఏడడుగులు వేసేటప్పటికీ జీలకర్ర బెల్లం పెట్టుకునేటప్పటికి ఆయనేమిటో ఆవిడికి తెలిసిపోవాలి, ఆవిడేమిటో ఆయనకి తెలిసిపోవాలి. రెండు శరీరాలు ఒక మనస్సుగా ఉండాలి. ఎంత అందంగా ఇప్పుడు ద్రౌపది భీముడికి చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి? అంటే ద్రౌపది పత్నిత్వమునందు పండిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్తోంది ఆవిడ. ఎంత గొప్పగా చెప్పిందండి. ఆయన ఇంటి ముందు ధర్మరాజు గారి అంతఃపురం ముందు ఏనుగులు తుండములు నెత్తి ఘీకరిస్తుంటే మదజలం కారుతుంటుంది వాటిలోంచి. ఇదే ఐశ్వర్యములలో చిట్ట చివరి హద్దు కింద చెప్తారు. ఇంకింతకన్నా ఐశ్వర్యం ఉండదు లోకంలో. అటువంటి ఐశ్వర్యం ఉంటే ఈ మదజలముల చేత తడిసిపో ఉంటుంది. ఆయన అంతఃపురం ముందున్నటువంటి మట్టి బురద బురదగా ఉంటుంది. కానీ ఈ బురద ఎందువల్ల వెంట వెంటనే ఎండిపోతుంటుందంటే అట జారిపోకుండా ధర్మరాజు యొక్క దర్శనం కోసం వచ్చినటువంటి కొన్ని లక్షల మంది, వేల మంది రాజులు, అధికారులు
ఒంటికి పెట్టుకున్నటువంటి ఆభరణములు ఒకరివి ఒకరివి ఒరుసుకునేటట్టుగా లోపలికి ధర్మరాజా అంటూ ఆయన దర్శనం కోసమని వెళ్ళిపోతూ ఉంటారు సార్. రత్న కంకణాలు కంకణాలు ఒరుసుకుని రత్నపు పొడి కింద పడిపోతూ ఉంటుంది. పడిపోయినప్పుడు ఆ రత్నాల మాణిక్యాల మణుల పొడి చేత ఈ మదజలాలన్నీ కూడా ఎండిపోతుంటాయిట. ఎండిపోయి మళ్ళీ అట్టయిపోతుంటాయిట. అవి మదజలాలు కారుస్తుంటాయిట, ఇక్కడ రత్నాల పొడిని పడిపోతుంటుంది. కదా అని అన్నాయి అంటే నీకేం తెలుసు, అంతటి మహాభోగి అంతటి ఐశ్వర్యవంతుడు ధర్మరాజు అంటే ధర్మరాజు గారు ఎలా నడువడితో ఉంటాడన్నది వింటే చాలు. ఇంకా గురువు అక్కర్లేదా అంటే నేను గురువుల్ని తక్కువ చేశానని కాదు నా ఉద్దేశం. ధర్మరాజు గారి జీవితాన్ని చదివితే అది లోకమనకు ఆదర్శప్రాయమైన గురువే. అటువంటి నడువడి ఉన్నవాడు మీ అన్నయ్య. ఎవరైనా ఆర్తితోలా నిలబడితే ఇలా చూశాడా ధర్మరాజు అంతే వాడి కోరిక తీరిపోతుంది. అంత భూరిదానం చెయ్యగలిగినటువంటి వాడు. నీ అన్నయ్య యొక్క గుణములు సప్త సముద్రములను తీగయ్యి పాకి వెళ్లి అవతల ఉన్నటువంటి కొండల మీద పాకుతోంది. అంతటి కీర్తివంతుడు మీ అన్నయ్య. 7 సముద్రాలు దాటింది మీ అన్నయ్య కీర్తి. అతడు అనేక మంది రాజులు వచ్చి మీ అన్నయ్య పాదాల మీద శిరస్సులు పెట్టి నమస్కరిస్తున్నప్పుడు ఆ రాజుల యొక్క కిరీటములలో పొదగబడినటువంటి మాణిక్యముల యొక్క కాంతి చేత ప్రకాశించేటటువంటి పాదములున్నవాడు మీ అన్నయ్య. అతడు నీకు అసలు మామూలు మనిషిలా కనబడ్డారా భీమసేన? మీ అన్నయ్య అంటే ఏమిటో తెలుసుకోవాలి. ద్రౌపదీదేవి ధర్మరాజు గురించి చెప్పినట్టు ఎవరు చెప్పలేదండి భారతంలో. అసలు ఆయన ఒకసారి విరాట్ రాజు గారితో కలిసి జూదం ఆడుతున్నాడు, ఉత్తర కుమారుడు గెలిచాడనుకుంటున్నారు. కాదండి, బృహన్నల వల్ల గెలిచాడు అన్నారు. విరాట్ రాజు గారికి కోపం వచ్చి చేతిలో ఉన్నటువంటి ఆడడానికి ఉపయోగిస్తారే పావులా ఏమో అంటారు వాటిని, వాటిని విసిరి కొట్టాడు. మీరే బాగా చెప్పగలరండి నాకన్నా. విసిరితే అవి వెళ్ళి ఆయన తల మీద తగిలాయి, తగిలి నెత్తురు పడుతోంది. పడుతుంటే ద్రౌపది అక్కడ ఉంది. ఆయన ద్రౌపది అన్నాడు. ద్రౌపది అంటే బయటపడిపోతుంది కదండి, అందుకని ద్రౌపది అనడానికి వీల్లేదు. అక్కడే తిరుగుతున్నటువంటి సైరంధ్రిని సైరంధ్రి అన్నాడు ఆయన. ఆవిడ గబగబా వచ్చి ఒక బంగారు చెంబుతో నీళ్లు తెచ్చి నెత్తురు కడిగేసి తన పౌట కంగితో ఒత్తేసింది. అసలు నేను పరపురుషుణ్ణి స్పృశించనని చెప్పిందే కీచక మరణానికి, ఎందుకు ఈయన దగ్గరికి వచ్చేటప్పటికి కంకుబొట్టుకు అంత గబగబా కడిగేసింది? విరాట్ రాజు గారికి అనుమానం వచ్చింది. సైరంధ్రి ఏ కొంపల పడిపోతాయో కంకుబొట్టు నెత్తురు కడిగావన్నాడు. అంటే ఆవిడంది నీకేం తెలుసు, మహాపురుషుడు ధర్మమూర్తి గొప్ప వంశంలో పుట్టినవాడు చారిత్రము ప్రధానముగా కలిగినటువంటి ఈయన శరీరము నుంచి ఎన్ని రక్త బిందువులు నేల మీద పడతాయో అన్ని సంవత్సరములు ఆ పడిన భూమి యందు ఇంకా వర్షములు పడవు. నీ రాజ్యం అలా అయిపోకూడదని ఆయన నెత్తురు కడిగానని. ఇది ధర్మరాజు అంటే. ధర్మరాజు శరీరమును గూర్చి ఆయన నెత్తుటిని గూర్చి ప్రకృతి అలా చూస్తూ ఉంటుంది. ఆయనకి అపకారం జరిగితే వర్షం ఇవ్వడానికి ఇష్టపడదు. అంటే మీరు చూడండి, ఇది ధర్మరాజు అంటే. సరే, నేను నా ఆర్తి ఆపుకోలేక ఒక్కటి చెప్తాను. భీష్మాచార్యుల వారు దుర్యోధనుడితో చెప్తారు, నీకేం తెలుసు ధర్మరాజు గురించి, ధర్మజుడంటే ఎటువంటి వాడో తెలుసా? ఆయన చెప్పాడు, దుర్యోధన నువ్వున్న చోట మంచివాళ్ళు పాడైపోతారు, ధర్మరాజు ఉన్న చోట ఏమవుతుందో తెలుసా? వ్యగ్రతతో కూడినటువంటి ప్రవర్తన ఉన్నవాళ్ళున్న చోటికి ధర్మరాజు గారు వెళ్ళి కొంతకాలం ఉంటే, ధర్మరాజు గారు వెళ్ళి కొంతకాలం మాట్లాడితే, ధర్మరాజు గారు అక్కడ నడిస్తే ఏమవుతుందో తెలుసా? దుష్టులైన ప్రజలకి కొన్ని లక్షణాలు వస్తాయి. బ్రాహ్మణ భక్తి వస్తుంది. పరహిత శక్తియు, ఇతరులకు పెట్టేటటువంటి శక్తి వస్తుంది. నిర్మలమతియును, స్వచ్ఛమైన బుద్ధి వస్తుంది. నీతిరతియు, నీతి ఎందు ప్రవేశం వస్తుంది. సత్య భాషణమును, సత్యం వస్తుంది. సాధు పోషణమును, సాధువులను పోషించే లక్షణం వస్తుంది. చిర వితరణములో బాగా ఇతరులకి వితరణం చేసేటటువంటి బుద్ధి కలుగుతుంది. సేవ్య గుణము, ఇతరులను సేవించే లక్షణం వస్తుంది. సన్మార్గ రక్షయు, మంచి మార్గాన్ని మనం రక్షించాలన్న బుద్ధి పుడుతుంది. ఉన్మత్త శిక్షయు, వ్యగ్రతతో ప్రవర్తించే వాళ్ళని శిక్షించేట్టుగా ప్రజలైపోతారు. అంచితోదయము, కృపాతిశయము, చక్కని నిర్మలమైన ప్రకాశవంతమైనటువంటి బుద్ధితో పాటు దయ కలిగినటువంటి వాళ్ళు అవుతారు. ఇన్ని లక్షణాలు దేనివల్ల వస్తాయో నీకు తెలుసా?
ఆయనలో ఉన్నటువంటి ఆత్మవిభూతి ప్రజల యొక్క గుణ విభూతిగా మారిపోతుంది. ఆయన ఎక్కడున్నాడో అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. కారణం ఏమిటి? ఆయన ధర్మ నిరతి ఎటువంటిది, ఆయన చారిత్రం అటువంటిది, ఆయన నడుబడి అటువంటిది, అది శంకింపలేనిది, అది అనుమానమునకు కూడా అందదు. అంత స్వచ్ఛమైన ప్రవర్తన ఉన్నవాడు అటువంటి ధర్మరాజు గారు ఎక్కడుంటాడో అక్కడ చతుర్విధ పురుషార్థములు వర్షింపబడతాయి. అందుకే ఆవులు దండిగా పాలిస్తాయి. దుర్యోధన, ఇటువంటి ధర్మజుడున్న చోట నువ్వు చెనకగలవా అని అడిగాడు. అటువంటి ధర్మరాజు గారి యొక్క బోధలో మిగిలిన నలుగురు తమ్ముళ్ళు ద్రౌపది కుంతి నడుస్తున్నారు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇన్ని కోట్ల మంది శత్రువులు, ఒక్కడే వాళ్ళని రక్షిస్తున్నవాడెవరు? ధర్మరాజు. ధర్మరాజు దేని చేత రక్షిస్తున్నాడు? తన ధర్మము చేత రక్షిస్తున్నాడు. తన ధర్మము చేత గుణహీనులను కూడా గుణములు కలిగిన వారిగా మార్చేస్తున్నాడు. కాబట్టి నీకు రక్షణ దీనిలోన్నది, ధర్మలో ఉందన్నది. అధర్మము అప్పటికి చాలా బాగా కనపడవచ్చు, కానీ అది పాడు చేసి తీరుతుంది. అందుకే మనకి శాస్త్రంలో ఒక పెను ప్రమాదం గురించి మాట్లాడతాను. మనిషిని పాడు చేసేవి నాలుగే. ఈ నాలుగు దగ్గరికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండమని శాస్త్రం హెచ్చరిక చేసింది. నీ ప్రమేయం లేకుండా వచ్చేసేది ఏదో తెలుసా అండి? మీరు ఏ ప్రయత్నం చెయ్యక్కర్లేదు దానికోసం. అది కాలములో నీ దగ్గరికి వచ్చేస్తుంది. అలా వచ్చే వాటిల్లో మొదటిది యవ్వనము. యవ్వనమునందు ధర్మ ప్రబోధమును బాగా అర్థం చేసుకోకపోతే యవ్వనమునందు జరిగేటటువంటి పొరపాటు, చేసిన పొరపాటు పుణ్యాత్ములైన ఇతపూర్వమున్న ఏడు తరాల వాళ్ళని నరకంలోకి తోసేస్తుంది. యవ్వనము ప్రమాదహేతువు. యవ్వనము ధర్మముతో ముడిపడిపోవాలి, అందుకే, లేకపోతే ప్రమాదం వస్తుంది. అందుకే మన వాళ్ళు యవ్వనంలో ఉండేటప్పటికీ కన్యాదానం చేసేసి ధర్మపత్ని 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 అని పక్కన కూర్చోబెట్టేవారు. ఇంద్రియములకు లౌల్యము కలగకుండా ధర్మబద్ధం చేసేవారు. కనుక చూడండి, పాడు చేసే వాటిలో మొదటిది యవ్వనము. ఇది ఎవరిని పాడు చేస్తుంది? అటువైపు వాళ్ళందరూ దీనికే పాడైపోతుంటారు. రెండు, ధన సంపత్తి. అటువైపు వాళ్ళంటే నా ఉద్దేశం కౌరవులు. ధన సంపత్తి ఏదో రకంగా, దానికి మార్గంతో సంబంధం లేదు, ఎలా సంపాదించామక్కర్లేదు, సంపాదించేయడమే. తెచ్చి దాచేది బయటికి వెళ్ళడానికి మార్గం వెతుకుతుంది. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవి కూడా అలా ఉండడాన్ని ఇష్టపడదు. దాని పేరు కరెన్సీ. కరెన్సీ అంటే కరెంట్ అంటే పవర్, పవర్ అంటే దట్ విచ్ ఫ్లోస్. కరెంట్ ఆగిపోయింది అనుకోండి, ఏం వెలగవు. కరెంట్ ప్రవహించింది అనుకోండి, అన్ని వెలుగుతాయి. మీ ఇంట్లో వెలుగు నిండాలంటే ధర్మ మార్గంలో రావాలి, ధర్మ మార్గంలో వెళ్ళాలి. అది నడవడం, ధర్మ మార్గంలో నడుస్తుంటే మీరు శ్రేయోభివృద్ధితో ఉంటారు. అధర్మ మార్గంలో వచ్చి అధర్మ మార్గంలో వెడుతోందనుకోండి, ఏడుస్తూనే ఉంటాడు. అంటున్నా తృప్తి ఐశ్వర్యమునందు లేదు, ఈశ్వరానుగ్రహముగా మీ ఎందున్నది. మీకెప్పటికి ఎంత అవసరమో అది ఈశ్వరుడు మీకు ఇచ్చేస్తాడు మీ ధర్మం చేత. రెండు, మిమ్మల్ని కాటు వేసేది ధర్మ సంబంధము లేని అర్థము. మూడవది, అనుకోకుండా వచ్చినటువంటి ప్రభుత్వము. ప్రభుత్వం అనగా అధికారము. ఇప్పుడు ఈ అధికారం కొల్లగొట్టాడు, కానీ ఎప్పుడైనా పాండవులు వచ్చేస్తారేమో, శత్రువులకి దక్కిపోతుందేమో ఈ అధికారం అన్న భావన వాళ్ళకి దక్కకుండా చెయ్యాలన్న తాపత్రయం ఎన్ని పాపాలైనా చేయించేస్తుంది. జనకుడు ప్రభుత్వం చేశాడు, మహాజ్ఞాని, నాదే ఉందంటూ రాజ్యం చేశాడు. ఇదే ఆయన కాదు నా ప్రభుత్వం ఏమిటన్నాడు ఆయన. అప్పుడు ఆయన పాపం చేయడు. ఇది శాశ్వతం అనుకుని నిలబెట్టేసుకుందాం అనుకున్నవారు ఉంటాడే, వాడి కంటికి ప్రతివాడే శత్రువే. వాడు ఏం చేస్తాడు? తల్లి లేదు, తండ్రి లేదు, బంధువు లేడు, అన్న లేడు, తమ్ముడు లేడు, స్నేహితుడు లేడు, మట్టు పెట్టేస్తుంటాడు తన అధికారం నిలబెట్టుకోవడానికి. తుట్టతుదని ఏమవుతాడు? తాను మట్టు పెట్టబడతాడు. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్భోన్నతిం పొందరే, వారేరి సిరిమూట కట్టుకుని పవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శివి ప్రముఖులం ప్రీతిన్ యశక్కాములై, ఈరే కోర్కెలు వరలం తలపరే, ఇక్కాలమున్ భర్గవ. కాబట్టి మూడు, నాకు తరచు అనిపిస్తుంటుంది ఒక విషయం. ఈ ఇప్పుడు నేను చెప్తున్నవి ఎక్కడమనుకుంటున్నారు? ఇన్ని విషయాలు పద్యాలు తిరిగితే అసలు విషయం పక్కకెళ్ళిపోతుందని నేను పక్కన పెట్టేశాను.
నాలుగో మహాభారతం యొక్క సారాంశం ఈ నాలుగు నేను చెప్తున్నది. నాలుగవది అవివేకము, ప్రయత్నపూర్వకముగా గురువు ఆశ్రయించి మంచి మాటలు రోజు వినడం, రోజు చదవడం, రోజు తెలుసుకోవడం అలవాటు చేయకపోతే శరీరం ఎలా మలినమవుతుందో, లోపల నుంచి మలము ఎలా పైకొస్తూ ఉంటుందో, కంట్లోంచి పుసి, చెవిలోంచి గులిమి, శ్వేదరంధ్రులలోంచి చెమటా వచ్చినట్టు లోపల ఉన్నది పక్కకి వెళ్ళిపోయి మళ్లీ రజోగుణ తమోగుణాలు వచ్చేస్తుంటాయి. కాబట్టి ప్రతిరోజు భగవత్ సంబంధమైన విషయంలో తలమునకలుగా ఉంటూ ఉండాలి ప్రయత్నపూర్వకంగా. ఆ సత్వగుణం ఈశ్వర భక్తి తుడిచేస్తుంటుంది దీన్నంతటినీ. ఇది లేకపోతే అవివేకం ఏర్పడుతుంది. అవివేకమే అజ్ఞానము, అజ్ఞానం వలన చీకటి, చీకటి వలన తెలుసుకోవలసిన వస్తువు తెలుసుకోలేకపోవడం, దానివల్ల మళ్ళీ జన్మ పరంపర, మళ్ళీ హేయమైన జన్మల్లోకి వెళ్ళిపోతాడు. అవివేకము ఈ నాలుగే పాడు చేసేస్తున్నాయిరా. ఈ నాలుగు తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. నాలుగు ఉండడం తప్పు కాదు, యవ్వనం ఉండడం తప్పు కాదు, కానీ యవ్వనమునందు ధర్మనిరతి చాలా ముఖ్యం. ధనము ఉండడం తప్పు కాదు, ధనమునందు ధర్మనిష్ట ముఖ్యం. అహంకారం లేకుండా ఉండగలగడం ముఖ్యం. ప్రభుత్వం ఉండడం తప్పు కాదు. దిక్కుమాల ప్రభుత్వం ఉంటుంది ఏంటో నేను గట్టిగా కౌగిలించుకుంటే మాత్రం ఉంటే ఉంటుంది, ఊడిపోతే ఊడిపోతుంది. ఉన్న అధికారాన్ని మంచి పనులకు వినియోగిస్తానని చేసుకుని వెళ్ళిపోతూ ఉండడం, ఈ పుణ్యం వల్ల నేను ఉంటాను, ఈ పుణ్యం చేయడానికి నాకు ఈ అధికారం అని చేసిన వాడెవడున్నాడో వాడికి అధికారం పాడు చేయదు. నాలుగవది అవివేకం. ప్రయత్నపూర్వకంగా ఉన్న అవివేకాన్ని తుడిచిపెట్టుకోకపోతే అదే లోపల కూర్చుని పాడు చేసేస్తుంది. కాబట్టి ఈ నాలుగు లేకుండా చెయ్యగలిగిన వాడు ధర్మరాజు. ఈ నాలుగు లేకుండా ధర్మాన్ని పట్టుకుని ఉంటారు కాబట్టి కింద వాళ్ళు రక్షింపబడుతుంటారు. ఇది వ్యాసుడు చెప్తున్నాడు. ఈ ధర్మనిరతి నీ యందు ఉన్నది, అందుకని నా మొగ్గు మీదేపే. కాబట్టి మీరేం చేస్తారో తెలుసా, మీరు వాళ్ళు కూడా నాకు ఇష్టమైనా సరే నేను మీకు ఒక్క విషయం చెప్తాను. మీకు కృష్ణ భగవానుడు ఏది చెప్పాడో అది సత్యం. మీకు ఎంతమంది శత్రువులు ఉండనివ్వండి, మీరు గెలవాలంటే మీకు శివానుగ్రహం కలగాలి. దీనికి ఎవడు సమర్థుడో తెలుసా, ఆయనేమో దారి చూపించి వెళ్ళిపోయాడు, వ్యాసుడేమో ఆ దారిలో ఎలా నడవాలో చెప్తున్నాడు. ఇదే ఈశ్వరానుగ్రహం అంటే, మహాత్ముల రూపంలో వచ్చి చూపిస్తున్నది పాండవులకి. వాళ్ళు చేసుకున్న ధర్మం వాళ్ళని అలా రప్పించిందంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, మీరు మీలో ఉన్నటువంటి వాళ్ళల్లో పాండవ మధ్యముడైనటువంటి అర్జునుణ్ణి తపస్సు చేయడానికి ఇంద్రకీలాద్రి పర్వతం మీదకి పంపించండి. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద అర్జునుడు శంకరుడు గురించి తపస్సు చేస్తాడు. శంకరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతాస్త్రాన్ని అడగండి, ఆ పాశుపతాస్త్రం మీ చేతిలో పడిందా, ఈశ్వరుడు మీకు అస్త్రం ఇచ్చారంటే ఏమిటి దాని అర్థం, విజయీభవ అన్నట్టు. శంకరుడి నోటి వెంట ఆ మాట వచ్చిందా, ఇన్ని కోట్ల మంది శత్రువులు ఉంటే నీకేమిటయా, ఏ క్షణంలో వాళ్ళు పైకి వస్తే నీకేమిటయా, మిమ్మల్ని ఎవరూ ఏం చెనకలేరు ఇంకా, కాబట్టి ఈ అర్జునుణ్ణి పంపండి అన్నాడు. అనేసరికి ఈ అర్జునుణ్ణి మహానుభావుడు, మాకు కూడా బలం ఉంది కదా, ఇప్పుడు అర్జునుడు వెళ్ళాలా, తపస్సు చేయాలా, అంత అవసరం ఉందంటారా, పంపకపోతే పర్వాలేదంటారా అని అనుకుంటున్నారేమో. ఈ మాట కూడా చెప్పేస్తున్నాను, మీకు ఎన్ని ఉన్నా మీరు వెళ్ళి తపస్సు చేయకపోతే, అర్జునుడికి శివానుగ్రహం కలగకపోతే, ఏ అర్జునుడి మీద మీరు ఆశలు పెట్టుకున్నారో ఆ అర్జునుడు శత్రువులను ఓడించలేడు, మీరు విజయమును పొందలేరు, కనుక శివానుగ్రహానికి అర్జునుడు వెళ్ళవలసిందే చెప్పేశాడు వ్యాస భగవానుడు. చెప్పి ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతానికి చేరుకున్నాడు. అన్నగారి దగ్గర, తమ్ముళ్ళ దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. వెళ్ళి చక్కగా కూర్చుని ప్రతిరోజు ఆరాధన మొదలుపెట్టాడు. పరమనిష్టతో పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. ఇలా తపస్సు చేస్తుండగా ముందు పరమశివుడు రాలేదు. కొన్ని సంవత్సరాల తపస్సు పూర్తయిన తర్వాత అర్జునుడి తండ్రి గారైనటువంటి ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. వచ్చి అర్జునుణ్ణి పలకరించాడు. దేనికి తపస్సు చేస్తున్నావయ్యా అని అడిగాడు. నేను శంకరుడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేస్తున్నామన్నారు. అనుగ్రహం అంటే ఏమిటి, మీకేం కావాలని అడిగాడు. నేను పాండవ మధ్యముండి, నన్ను అర్జునుడు అంటారు, ఇప్పుడు తపస్సు చేస్తున్నాను, మాకు శంకరుడి చేతిలో ఉండేటటువంటి పాశుపతాస్త్రం కావాలి అన్నాడు. అంటే ఆయన పక 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 నవ్వన్నాడు. శంకరుడు మహాజ్ఞాని, శంకరుడి యొక్క అనుగ్రహం కలిగితే మోక్షం అడగాలి, ఇంకా ఈ యుద్ధాలు ఈ గొడవలు ఇవేం నీకుండవు. కానీ నువ్వేమడుగుతావు,
యుద్ధంలో వాడుకోవడానికి పాశుపతాస్త్రమను యుద్ధంలో గెలవడానికి విజయభాగ్యం ఆశీర్వచనం అడుగుతానంటున్నావు. ఇంత తెలివి తక్కువతనం ఉంటుందయ్యా ఎవరికైనా? ఎవడైనా చేతిలో వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని తీసుకెళ్లి ఎదురుకుండా వాడికి ఇచ్చేసి అయ్యా అయ్యా మీ చేతిలో ఉన్న గాజు పూస నా చేతిలో పెట్టండి అని అడుగుతాడా? ఎవడు అడగడు. నీకు వజ్రం లాంటి మోక్షం ఇస్తాడయ్యా, మోక్షం పుచ్చుకో అన్నాడు. అంటే తన క్షాత్రధర్మాన్ని విడిచిపెట్టేస్తాడా చూశాడు ఇంద్రుడు. ఆయన అన్నాడు, నాకేం కావాలో నాకు తెలుసు, మా అన్నగారి ఆజ్ఞ నాకు శిరోధార్యం. మా అన్నగారు నన్ను ఏమని పంపారు? శివానుగ్రహంతో పాశుపతాన్ని పట్టమని పంపారు. మా అన్నగారి మాట నిలబెట్టడానికి తపస్సుకొచ్చాను తప్ప మధ్యలో నువ్వు వచ్చి చెప్పినని చేయడానికి నేను సిద్ధంగా లేను, కాబట్టి మీకు ఒక నమస్కారం, మీరు వెళ్ళి రండి అన్నాడు. చూద్దాం ఎంతవరకు నిలబడతారో ఒక పరీక్ష. ఇంద్రుడు అదే పనిగా వేధిస్తున్నాడు. మీ అన్నయ్య చెప్తాడు, ఆయన సొమ్మ్యం పోయింది, ఇవాళ పాశుపతం తెమ్మంటాడు, రేపు యుద్ధంలో ప్రయోగించమంటాడు, శత్రువుల్ని చంపమంటాడు, ఎందుకు వచ్చిన పాపాలు, ఎందుకు వచ్చిన పుణ్యాలు, మోక్షం కోరుకో. అర్జునుడు అన్నాడు, నీకు ఇన్ని మాటలు చెప్తున్నా అస్తమానం ఏదో బోధ చేస్తాయేంటి? మీ అన్నయ్య సంగతి నీకెందుకు, మీ అన్నయ్య సంగతి నీకెందుకు, మీ అన్నయ్య మాటలు అంటాయేంటి? మా అన్నయ్య ఏది చెప్పాడో అదే నాకు శిరోధారి. నువ్వు ఏ మాటలు మాట్లాడుకో, ఏదో ఒక్క బ్రాహ్మణుడు కదా నమస్కారం పెట్టి జవాబు చెప్పాను, ఇంకా నన్ను కానీ విసిగించావా, నీకు శాస్తి జరుగుతుంది, పోయి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఇంద్రుడు సంతోషించాడు. అబ్బాయి నీకు గట్టి పట్టుదల ఉందిరా, నీ అన్నయ్య అడగమన్నావు అడగమన్నాడు అడుగుతూ శివుడు కనబడితే అని తన నిజరూపంతో సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి ఇక నుంచి నువ్వు పార్థివలింగాన్ని పంచాక్షరి మహామంత్రంతో తపస్సు చేస్తూ ఆరాధన చెయ్యి. ఈ క్షాత్రధర్మాన్ని మాత్రం మర్చిపోకు. నీకు ప్రధానంగా ఎందుకు ఈ అస్త్రం కావాలో, ఎందుకు యుద్ధం చెయ్యాలో, ఎందుకు గెలవాలో, నీ అన్నయ్య మాట ఎలా నిలబెట్టాలో, ఎలా నువ్వు ధర్మ సంస్థాపన చెయ్యాలో, ఇది మాత్రం మర్చిపోకో. అందుకే ఇటువంటి పరీక్ష శివుడు పెట్టాడు మళ్ళీ అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ కూర్చుని ఇంద్రుడు ఘోరమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. ఆ పార్థివలింగాన్ని ఆరాధన చేస్తున్నాడు, ఒక ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకున్నాడు. ఎవరైనా చూస్తే అసలు అర్జునుడు అనుకోరు, అలాంటి పరిస్థితులలో ఉన్నాడు. చిత్రం ఏమిటంటే ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండేది ఒకటి ఉంది, ఒక్క విరాట పర్వంలో తప్ప, గాంధీవం. గాంధీవం మాత్రం దగ్గరించుకున్నాడు. ఆ గాంధీవం ఎంతమంది చేతులు దాటి ఎన్ని వేల సంవత్సరాల తర్వాతనో కాండవ వనదహనం తర్వాత అగ్నిహోత్రుడు నుండి మహానుభావుడు అర్జునుడికి వచ్చింది. కాబట్టి ఆ గాంధీవం పట్టుకుని వింటినారి కడతాట అర్జునుడు. అసలు వింటినారి కట్టేటప్పుడు ఆ పైన ఉన్నటువంటి ఆ నారి విప్పుతాట, విప్పి వంగి కింద ముడేస్తాట. ముడేసి బాగా అది స్థితిస్థాపక శక్తితో ఉంది అని నిరూపించుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని బాగా ముందుకి నిలబెట్టి ఎడంచేత్తో పట్టుకుని కుడి చేత్తో ఆకర్ణాంతము చెవి వరకు లాగుతట వింటినారిని లాగి వదిలిపెడతట. వదిలిపెట్టినప్పుడు దాంట్లో నుంచి టంకార ధ్వని వస్తుంది. ఈ ధ్వనికి ఏమవుతుందో తెలుసా అండి? అసలు శత్రు సైన్యంలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది గుండె పగిలి చచ్చిపోతారట. ఆయన చేసేటటువంటి ఆ గాంధీవపు టంకార ధ్వని అంత గొప్పది. అసలు ఒక మోస్తరు సామాన్యులైతే గాంధీవం వంక చూస్తే కళ్ళు మళ్లీ కనపడవు, అంత తేజస్సుతో ఉంటుంది. మీరు అసలు ఆ గాంధీవం గురించి చదువుతుంటే తెల్లబోసం ఏమిట్రా అసలు ఈ ఆయుధాలని, తపశ్శక్తి చేత వచ్చినటువంటి ఆయుధాలు అవన్నీ. కాబట్టి ఇప్పుడు అటువంటి గాంధీవాన్ని మాత్రం దగ్గరించుకున్నాడు. శంకరుడు పాశుపతాస్త్రం కావాలంటాడు, పాశుపతాస్త్రం పాశుపతాస్త్రం అంటాడు. నేను ఇల్లు కనబడితే సరే పట్టుకుపోని ఇచ్చేసాననుకో, దాన్ని పట్టుకు నిలబడగలిగిన ధైర్యం ఉన్నవాడై ఉండాలిగా, యుద్ధం చెయ్యగలిగినటువంటి నేర్పరితనం ఉండాలిగా. చూద్దాం అసలు ఎంతవరకు నిలబడతాడో. తాతగారు మహాప్రాజ్ఞుడు, మనవడికి చెస్ బాగా నేర్పగలడు చదరంగం. అటువంటి తాతగారు మనవడు ఏదో పోటీలకు ఎడుతున్నాడు. నిజానికి తాతగారి ముందు మనవడేం నిలబడలేడు, ఆయన ఎత్తులేస్తే ఎంతవరకు నిలబడతాడో మనవడు చూద్దామని ఆయన వచ్చి ఊరే నాతో చదరంగం ఆడరా అన్నాడు. మనవడు అటు కూర్చున్నాడు, తాతగారు ఇటు కూర్చున్నారు. మొట్టమొదట వేసినటువంటి ఎత్తుగడకే రాజుకి షా. ఇప్పుడు మనవడు తప్పుకోలేడు, ఇంకా మొదటి ఎత్తుగడ తాతగారు వేసేటప్పటికే అయిపోయిందంటే ఆట. కానీ తాతగారు చూద్దాం ఏం చేస్తాడో అని ఓ చిన్న అవకాశం ఇచ్చాడు. నువ్వు కొంచెం జాగ్రత్తగా చూడు, శకటం ఎలా తప్పిస్తే మీ రాజు బతుకుతాడన్నాడు. అలా కొంచెం కొంచెం తనే అవకాశం ఇస్తూ నడిపించి అవతల వారి బుర్ర పొదిలిచ్చాడు.
ఎక్కిస్తూ కొంతసేపు ఆడేటట్టుగా అవకాశం ఇచ్చాడు, లేకపోతే మొదటి ఎత్తుకే ఆట అయిపోతుందండి. అందుకని ఇప్పుడు శివుడు ఆ స్థాయికి దిగిపోయాడు. కాసేపు ఆడదాం పిల్లాడితో, ఏం చేస్తాడో చూద్దాం, అసలు యుద్ధం చేస్తే ఎలా చేస్తాడో చూద్దాం. నేను శంకరుడుగా వచ్చి నిలబడి నేను కూడా చేతిలో మేరు పర్వతాన్ని పట్టుకున్నాను అనుకో, నేను కూడా చేతిలో ఆ పినాకం అనేటటువంటి ధనస్సు పట్టుకుంటే యుద్ధం చేయడు, నా కాళ్ళ మీద పడిపోయి స్తోత్రాలు చేస్తాడు. ఇప్పుడు నేను తెలియకుండా వెళ్ళాలి. అరణ్యంలో ఉన్నాడు కదా, అరణ్యంలో ఎక్కువ ఎవరు తిరుగుతూ ఉంటారు వేటాడడానికి? గిరిజనులు తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను అటువంటి వేషంలో వెళ్తాను. వెళ్ళి నాకు అర్జునుడికి యుద్ధం రావడానికి ఏదో కారణం ఉండాలి, అటువంటి కారణాన్ని సృష్టిస్తాననుకున్నాడు. ఆయన దగ్గర ఉండని వాళ్ళు ఎవరండి? జగత పితరం వందే పార్వతి పరమేశ్వరవు, అన్ని గణాలు ఉంటాయి ఆయన దగ్గర. ఒక రాక్షసుణ్ణి పిలిచాడు, ఆయన పేరు మూకాసురుడు. ఆయన్ని పిలిచి, ఒరే నువ్వు ఒక బ్రహ్మాండమైన అడవి పంది వేషం వేసుకో, అడవి పందిగా మారిపో. మారిపోయి అర్జునుడు తపస్సు చేసుకుంటున్నటువంటి పర్ణశాల దగ్గరికి వెళ్ళి పెద్ద రొద చేయి. అడవి పంది రొద మామూలుగా ఉండదండి, ఎంతటి వాడికి భయమేస్తుంది, అటువంటి చప్పుడు చేస్తుంది. అసలు మామూలు పంది ధరిస్తేనే మనశ్శాంతి ఉండదు, ఇంకా అడవి పంది ధరిస్తే ఎలా ఉంటుంది? కాబట్టి ఇదిగో ఇప్పుడు అటువంటి అడవి పందిగా వెళ్ళన్నాడు. అది అక్కడికి వెళ్ళింది, పెద్ద చప్పుడు చేస్తోంది. ఆయన కూర్చున్న దగ్గర అటు వచ్చి చూస్తోంది, ఇలా వచ్చి చూస్తోంది, ఆయన వంకే చూస్తోంది, నోరు తెరుస్తోంది, పెద్ద చప్పుడు చేస్తుంది. అడవి పంది చేసే చప్పుడు కూడా చిత్రంగా ఉంటుంది, నోరు తెరిచి ముక్కుతో గాలి వెనక్కిలా అవుతుంది, అదేం అలవాటు దానికి. మామూలుగా అండి అంటుంది, అనేటప్పటికీ ఆ ముక్కుతో వెనక్కిలాగితే ఒక రకమైన రథ కింద ఉంటుంది ఆ శబ్దం. అది ఎటువంటి వారికి, ఆ చప్పుడికి ఎవరో మన మీద అపకారం చేయబోతున్నారనిపిస్తుంది. ఆ అపకారము చేయబోతున్న ధ్వనికి క్షాత్రం ఉన్నవాడు కదండి మహావీరుడు. కళ్ళు తెరిచి చూశాడు, ఒక అడవి పంది నా ఎదురుగుండా వచ్చి అటు ఇటు తిరుగుతూ నన్ను చెనకడానికి నా ఎదురుగుండా నిలబడి రొద చేయగలదా ఆలోచించాడు. ఆయన అనుకున్నాడు, బహుశా వీడెవరో రాక్షసుడు, నా మీద ఏదో పూర్వకారణాలేవో పెట్టుకుని నన్ను నాకు అపకారం చేయడం కోసం వచ్చినటువంటి వాడు, కాబట్టి వీడిని విడిచిపెట్టకూడదు, ఇప్పుడే వీడిని పరిమారుస్తాను అని ధనస్సు అందుకుని బాణాన్ని ఎక్కుపెట్టి గురి చూసి కొట్టాడు. మీరు ఒకటి బాగా ఆలోచించండి, శివుడు ఎక్కడున్నాడు, అర్జునుడు ఎక్కడున్నాడు, నిజంగా మధ్యలో అడవి పంది ఉందనుకోండి, శివుడు ఇటు అర్జునుడు ఇటు ఉన్నారనుకోండి, అటు ఇటు బాణాలు తగిలేదనుకోండి, అప్పుడు శివుడు అర్జునుడు ఇద్దరు ఎదురెదురుగుండా ఉన్నారా లేరా? కనబడతారు కదా ఒకళ్ళకొకళ్ళు. అంటే అసలు బాణం వేయకముందే అటు పక్కన ఇంకొక కిరాతుడు కనబడుతున్నాడు. ఇప్పుడు అదేమిటి, ఈ పంది మీద బాణం వెయ్యాలి కదా, వెయ్యకుండా అలా నించున్నాడు ఏమిటి మరి కిరాతుడు? బహుశా ఆయన ఇక్కడ అడవి పంది తరువుకు రావాలి, అందుకని అతనికి కూడా ఇందులో ఏదో భాగం ఉందేమో అని అర్జునుడికి అనుమానం వస్తుంది. అందుకే పురాణంలో అలా మాట్లాడలేదు. ఎలా మాట్లాడారంటే, ఈయన ఇటు నుంచి వెయ్యలేదు, ఈయనకి వెనక్కి ఉన్నాడు శివుడు, అందుకే ఈయనకి శివుడు కనపడడు. కానీ బాణప్రయోగం మరి ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఇద్దరి బాణాలు దాని మీద పడాలి, పడి ఇద్దరు మేము చంపామంటే మేము చంపామనాలి. వీరులకి గొప్పతనం ఏమిటో తెలుసా అండి, దిక్కుమాలిన పంది కోసం దెబ్బలాడుకోకూడదండి. ఎవరి బాణం వాళ్ళు దానికోసం దెబ్బలాడుకుంటారు, అది నా బాణం తీసుకుంటానని దెబ్బలాడతారు. కాబట్టి ఏమైంది, శివుని బాణంబు పృష్టంబు చెంది నోట విలువడి ధరిత్రి చెందేను. ఆ అడవి పంది ఇలా నిలబడింది, నిలబడగానే ఈయన ఏం చేశాడు, శ్వేతవాహనుడు అర్జునుడు ఉన్నాడే ఆ అడవి పంది వంక అర్జునుడు ఇలా చూస్తూ ఉంటే, అది ఇటు పక్కకొచ్చి ఆయన్ని చూస్తూ ఉంటే వెనక నుంచి శివుడు ఈయన వెనక నుంచి ఒక బాణం కొట్టాడు. కొట్టే ఈయన పక్కకొచ్చి నిలబడి అరుస్తున్నటువంటి ఈ అడవి పంది పృష్ఠభాగంలోంచి బాణం బయటికి వెళ్ళిపోయి నోట్లోంచి బయటకు వచ్చి నేల మీద పడిపోయింది. ఇది శివుడి బాణం. ఇది ఇలా ఎప్పుడైతే బాణం తగిలిందో కంగారుగా ఇటు తిరిగింది అర్జునుడి వైపు, తిరగగానే అర్జునుడు కొట్టాడు. అర్జునుడి బాణం నోట్లోంచి పృష్ఠభాగం నుంచి బయటికి వెళ్ళి నేల మీద పడింది. ఏకకాలమనందు రెండు బాణములు దాని శరీరానికి గుచ్చుకుని లేవు. ఇది ఇట్నుంచి బయటికి వెళ్ళిపోయింది, అది అట్నుంచి బయటకు వచ్చేసింది, రెండు బాణాలు బయటకు వచ్చాయి, లోపల తుక్కు కింద కొట్టేశాయి అనమాట దాని శరీరాన్ని. ఉత్తర క్షణం అది ఇంకా ఏం తిరగడానికి అవకాశం లేదు దానికి, ఈగే పడిపోయి చచ్చిపోయింది. ఎటువంటి వీరుల బాణాలండి అవి? వెనక పృష్ఠంలోంచి ముందు నోట్లో కొట్టాడు ఒక ఆయన, నోట్లోంచి పృష్ఠంలో కొట్టాడు ఒక ఆయన, బాణాలు దిగిలేవు.
ఇద్దరి బాణాలు బయటకు వచ్చాయి. బయటకు వచ్చి నేల మీద పడిపోయాయి. ఇప్పుడు శివుడు అన్నాడు, చూడలేదుగా తను ఇంకాను. తన దగ్గర ఉన్నటువంటి ప్రమదగణాలు వెనకాతలే వచ్చారు కిరాతులుగా. ఒకడిని పిలిచిగురే వెళ్ళి మన బాణం పట్టుకురారా అన్నాడు. ఈయన వచ్చి ఆ బాణం తీస్తూ అన్నాడు, ఏమిటి అలా చూస్తున్నావు, తాపసి వేషంలో ఉండి బాణం ఎత్తుకుపోదాం అనుకుంటున్నావా? అంటే కలహాన్ని పెంచుకునే మార్గం. ఈ బాణం ఎవరిదో తెలుసా? మా నాయకుడు, కిరాతవీరుడు, మహానుభావుడు బాణం వేశాడా? ఎవరు నిలబడలేరు. జాగ్రత్త, నువ్వు చంపాను నీ బాణానికి అనుకుంటున్నావేమో, ఇగో ఈ బాణానికి ఇది తెమ్మన్నాడు, అందుకు వచ్చానన్నాడు. ఎంత కోపం వస్తుందండి అర్జునుడికి సహజంగా. మహాపురుషం ఉన్నటువంటి వాడు, ఏ సామాన్యమైనటువంటి వాడు కాడు. ఆయన అన్నాడు, మీ కిరాతుడు వేసిన బాణానికి ఈ పంది చచ్చిపోయిందా? ఆ బాణం బతికెళ్ళడానికి వచ్చారా? ఏ ఇటువైపు బాణం నీకు కనబట్టలా? నేనే వేశాను బాణం, ఈ బాణానికే చచ్చిపోయింది ఆ పంది. అది ముందు ఇక్కడికి వచ్చింది, నేనే ఎక్కువ పెట్టాను. ఎవరి బాణం ముందో ఎవరి బాణం వెనకో ఎవరికీ తెలియదు. అంటే ఎంత చిత్రంగా జరిగిందో చూడండి. అరవి పంది సంహారం ఏకకాలమునందు ఇలా వెళ్ళాయంతే, రెండు బయటకు వచ్చేసే అడవి పంది చచ్చిపోయింది. నేను వేసిన బాణానికి చచ్చిపోయిందంటాడు అర్జునుడు. మా నాయకుడు వేసిన బాణానికి చచ్చిపోయింది, ఇదిగో బాణం పట్టుకెళ్తున్నానంటాడు కిరాతుడు. అంటే ఇద్దరి మధ్య వాదన పెరిగింది. వాదన పెరిగి అంత గొప్పవాడైతే అంత మొనగాడైతే రమణ యుద్ధానికి చూస్తానన్నాడు అర్జునుడు. ఇప్పుడు వచ్చేసింది నోటి వెంట ఈ మాట. ఈ మాట కోసమే పెద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు. గభాల దూకాడు కొండ మించి, దూకి దగ్గరికి వచ్చాడు. ఎంత వేషం కట్టాడు అనుకుంటున్నారు? అసలే ఎనుగు చర్మం, పులితోలు, దాన్ని అడ్డంగా కట్టేశాడు. చక్కగా ఎప్పుడూ రెడీగా ఉంటుంది జటాజుటం, దాన్ని బాగా కొప్పు ముడేసేసాడు. దాని నిండా నెమలీకలు పెట్టేసుకున్నాడు. వెనకాతల ఓ కొయ్య ఆ బాణములు పెట్టుకునడానికి ఉండేటటువంటి ఆ పరికరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందులో కొన్ని బాణాలు ఇట్టుకున్నాడు. వెనకాతల ఆటవికులు వస్తున్నాడు. తల్లి, ఏ అమ్మవారి అనుగ్రహం కలిగినంత మాత్రం చేత శక్తి వస్తుందో అటువంటి తల్లి ఎరుకతగా మారిపోయింది. ఆవిడ పైన రవిక లేకుండా ఒక వస్త్రాన్ని అడ్డంగా చీరనే జాకెట్గా కట్టేసుకుని, తల నిండా కొప్పేసుకుని, దాని నిండా నెమలీకలు చుట్టూ పెట్టేసుకుని, మెడ నిండా రకరకాల రంగు పూసలు వేసేసుకుని, అమ్మవారు ఏమీ తెలియని దానిలా ఓ నేతికుండ ఓ తేనెకుండోటి చేతిలో పట్టుకుని, వెనకాతల కిరాతుడి వెనకాతల వెళ్ళిపోయేటటువంటి భార్యలా ఆవిడొస్తోంది. ఈయన ఒక్క దూకు దూకి కోపంతో పరిగెత్తాడు. పరిగెత్తి నిలబడ్డాడు. ఎవడ్రా కుర్రా, నువ్వు కొట్టేవాడి బాణాలని, ఏడి పెరిగి బాణాలు చూద్దాం, ఇద్దరం యుద్ధం చేసుకుందాం అన్నాడు. యుద్ధం చేద్దామనేటప్పటికీ ముందు ఆయన గబగబా గాంధీవంలో బాణాలు పెట్టి వేస్తున్నాడు. గాంధీవంలో బాణాలు పెట్టి వేయడం అంటే మాటలు కాదు కదండి, టంకారం చేశాడు నవ్వేట శివుడు. ఓహో పర్వాలేదు రాయ్, పెద్ద తప్పుడే చేశావు. ఇప్పుడు ఆయన చేతిలో ఏముంది? పినాకం లేదు. కాబట్టి ఆయన పినాకమునకు ఉండేటటువంటి వింటినారిని చప్పుడు చేయలేదట. ఆయన హుమ్ అన్నట్టు. ఇప్పుడు ఈ చప్పుడు విని అర్జునుడు ఉలిక్కిపడ్డట్టు. దేవుడు రాయ్, నేను ధనుష్టంకారం చేస్తే అందరూ ఉలిక్కి పడతారు, ఈ కిరాతుడి యొక్క అహంకారం ఏమిటి ఇలా ఉంది, అయ్యబాబోయ్ పర్వతాలు గూర్నిల్లెట్టుంది అని ఉలిక్కిపడ్డట. అంత అలా అవుతారనుకోలేదు. అమ్మో ఎందుకైనా మంచిది, గట్టిగానే వెయ్యాలి బాణాలనుకున్నాడు. సవ్యసాచి కదండి, బాణాలు తీసి వేసేస్తున్నాడు శివుడి మీదకి. శివుడు కూడా కోపం నటించి చేతిలో వెదురు ధనస్సు పట్టుకున్నాడు, బాణాలు పట్టుకుని వేస్తున్నాడు. నిజంగా కానీ కొంచెం కోపం వచ్చేసింది అనుకోండి అర్జునుడు చేస్తున్న పనులకి, ఓ గట్టి బాణం పడిపోయింది అనుకోండి, పిల్లడు ఏమైపోతాడు? అందుకని కొట్టాలి. ఎలా కొట్టాలి? చేతి 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 లెప్ప మీద కొట్టాలి, గోప మీద తగలకుండా. అలా ఎంత గొప్ప యుద్ధం చేశాడండి దయాళు ఆ రోజున. శంకరుడాత్మయందు దయ చాలగనంది కిరీటిపై కడుం జంకుచువేయు బాణములు, శక్రసుతుండిక లాగి లాగి బల్బింకము చూపుచున్ శివుని పట్టుగా మోదుచునుండే అమ్ములం, పొంకము మీర వీరి దురమా కనుచుండిరి నింగి దేవతల్. ఆశ్చర్యం ఏమిటంటే శివుడేమో కొట్టా వద్దా కొట్టా వద్దా, గట్టిగా దెబ్బతగలదు కదా, గబాన నా చేతి బాణం తగిలి ఏమైపోదు కదా, రక్ష రక్ష, ఆయుష్మాన్ భవ, చిరంజీవ చిరంజీవ, విజయీభవ విజయీభవ అనుకుంటూ మెల్లిగా ఒక్కొక్క చిన్న చిన్ని బాణాలు వేస్తున్నాడు. అవి వచ్చి ఏదో ఇలా తగిలిలా పడిపోతున్నాయి. ఈయన మాత్రం కోపంతో నాన్ను బాణం వేసి కొట్టడమే అనుకుని
శక్రసుతుండిక లాగిలాగి అంటే బాగా ఇలా 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 లాగేస్తున్నాడు అంటే నేసేస్తున్నాడు అనమాట బాణాలు తీస్తున్నాడు తగిలించేస్తున్నాడు వేసేస్తున్నాడు ఎప్పుడు ఆయన విచిత్రం ఒకటి జరిగిపోతుంది ఏమవుతుంది బాణాలు వేసేస్తుంటే ఇలా వెళ్ళిపోతున్నాయి ఇలా వెళ్ళిపోతున్నాయి అక్కడ దాకా వెళ్ళి తగలకుండా కింద పడిపోతున్నాయి బ్రహ్మాండమైన బాణాలు వేస్తే అసలు తగిలి తగలకుండా నెత్తుటి చుక్క కూడా చిందకుండా అవతల వాడికి పొక్కు కూడా ఎక్కట్లేదు ఎంత కోపం వచ్చేసిందంటే ఎందుకు నాకు ఈ దిక్కుమాల దశనామాలనుకున్నట్టు ఎందుకు అలా అనుకోవాలి ఆయనకి అర్జున పల్ గుణపార్థ కిరీటి శ్వేతవాహన బీభత్సో విజయజిష్ణు సవ్యసాచి ధనంజయ పిడుగుపడినప్పుడు చెప్తాం ఈ పదినామాలు అర్జున ఆయనకున్నటువంటి చాలా గొప్ప బిరుదునామాల్లో అదొకటి అర్జున అంటే అవధాతవర్ణము అంటారు అంటే ఇంకా అలాంటి రంగు ప్రపంచంలో ఎక్కడ ఉండదు పాండవర్ణం వేరు అంటే నేను అలా అన్నానని మరోలా అనుకోకండి ఒళ్ళు ఒక రకమైన వ్యాధిగ్రస్తమైపోతే ఒక రకమైన తెలుపు ఏర్పడుతుంది ఆ తెలుపు భయానకంగా ఉంటుంది అలాంటిది కాదు అసలు అటువంటి కాంతితో కూడినటువంటి తెలుపు అంత సమ్మోహన శక్తి కలిగినటువంటి తెలుపు ఈ భూమండలం మీద లేదుట అర్జునుడు ఒక్కడే అంత తెల్లగా ఉంటాడు అంతటి తెల్లటివాడు కాబట్టి ఎంతమందిలో ఉన్నా తెలుస్తాడు అర్జునుడని కాబట్టి ఆయన్ని అర్జున అని పిలిచేవారు ఫల్గుణ పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాల మధ్య సంధికాలంలో పుట్టాడు ఆయన అటువంటి సంధికాలంలో పుట్టాడు కాబట్టి ఆయన్ని ఫల్గుణ అని పిలుస్తారు పార్థ కుంతీదేవికి పృథ అని ఒక పేరు పృథకి కుమారుడు కాబట్టి పార్థి ఆయనకి పార్థుడు అనే ఒక పేరు కిరీటి ఇంద్రుడిచ్చినటువంటి కిరీటాన్ని పెట్టుకుంటాడు అందులో ఉండేటటువంటి మణులలోంచి కేవలం తెల్లటి కాంతులే వస్తాయిట ఆ తెల్లటి కాంతులు అర్జునుడు ఎక్కడైనా వచ్చి నిలబడితే ఈ జనరేటర్లు అవి ఎక్కర్లేదు ఆయన వచ్చి కాకినాడలో అలా నిలబడ్డాడనుకోండి మొత్తం అంతా లైటింగ్ పడిపోతుంది అనమాట అంత వెలుతురు పడుతుంది ఆ కిరీటంలోంచి అందుకే దగ్గర నుంచి అసలు అర్జునుడి ముఖాన్ని తేరిపారి చూడలేరు అంతటి మహానుభావుడు అండి అర్జునుడు అంటే అందుకే పిడుగులు పడవు ఆయన పేర్లు చెప్తే అర్జునుడు అటువంటి అందగాడు కనుక అటువంటి కిరీటం పెట్టుకుంటాడు కాబట్టి ఆయనకి కిరీటి అని పేరు ఆయన రథానికి చిన్న మత్స ఉన్న గుర్రాన్ని కట్టినా అంగీకరించట అర్జునుడి రథం అని గుర్తు ఏమిటంటే యుద్ధభూమిలో అన్ని గుర్రాలు తెల్లగానే ఉండాలి అందుకని శ్వేతవాహన అని పేరు బీభత్సో అర్జునుడు యుద్ధం చేస్తుంటే అసలు చూసి పొంగిపోయేవారట చూడండి మనం క్రికెట్ చూస్తుంటే అరే వాట్ ఎ క్లాసిక్ షాట్ ఇట్ ఈజ్ అంట అలా అసలు ఇలాంటి బౌండరీ కొట్టడం ఆయనకే చెల్లిందంటారు ఒక ఆయన్ని అలా అర్జునుడు యుద్ధం చేస్తుంటే విలివిద్య యందు నిష్ణాతుడైన ద్రోణాచార్యుల వారు ధనస్సు పక్కన పెట్టేసి గడ్డం ఇలా అనుకుంటూ చూశారా కొట్టాలా మా అర్జునుడు కొట్టాలనేవట అది చిత్రం ఏమిటో తెలుసండి హేయంగా ఉండదు చిగుప్స పుట్టించేటట్టుగా ఉండదు బౌండరీ కొట్టచ్చు కానీ మీరు గాల్లోకి ఎగిరిపోయి అడ్డదిడ్డంగా అడ్డబేట పెట్టి కొట్టిన దానికి ఒక్క మోకాలు మడిచి మీ ఎదురుగుండా ఉన్నటువంటి వికెట్లు పక్క నుంచి స్ట్రైట్ లైన్ బౌండరీ కొట్టిన దానికి చాలా తేడా లేదండి చాలా తేడా ఉంటుంది కదా అలా అర్జునుడు యుద్ధం చేస్తే అంత అందంగా ఉంటుందిట ఏమి యుద్ధం రా అని యుద్ధం చేయడం కన్నా యుద్ధం చూడాలనిపిస్తుంది బీభత్సో అసలు చేయడంతో బీభత్సం సృష్టిస్తాడట కిరీటంతో కొంతమంది పడిపోతారు టంకారంతో పడిపోతారు ధనస్సుకు పడిపోతారు దాని కాంతులకు పడిపోతారు ఇక పాంచజన్యం పూరించాడా దానికి కొన్ని వేల మంది పడిపోతారు ఆయన యుద్ధం చూస్తుంటే పెద్దల్ని చూస్తే నమస్కార బాణాలు వేసి నవ్వుతాడు యుద్ధం చెయ్యడానికి వెళ్ళి మాట్లాడాడు అలాగే ఉంటాయి ఆ మాటలు పొడి చూసి చచ్చిపోవాలి అలా మాట్లాడతాడు దుర్యోధనుడితోటి ఇన్నున్నవాడు కాబట్టి బీభత్సో విజయ ఇప్పటి వరకు ఓటం అంటే ఏమిటో తెలియదు ఎప్పుడూ ధనస్సు చేతిలో పట్టుకుని ఓడిపోవడం అన్నది తెలియనటువంటి వాడు జిష్ణు ఇది ఆయన బిరుదునామం ఏమిటో తెలుసండి ఒక చిత్రమైన బిరుదు ఒక చిత్రమైన ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు యుద్ధభూమిలో నేను ఆయుధాన్ని పట్టుకొని ఉండగా చేతిలో ధనస్సు ఉండగా మా పెద్దన్నగారైన ధర్మరాజు శరీరములోని రక్త బిందువు పైకి వచ్చేటట్టు కానీ ఆయన శరీరము మీద వ్రణమయ్యేటట్టు కానీ ఎవడైనా బాణం వేస్తే
వాడు ఇంకా ఊపిరి తీయడో వాణ్ణి వెంటనే చంపేస్తాను. మా అన్నయ్య విషయంలో మాత్రం ఉపేక్ష లేదు. ఇంతటి ప్రతిజ్ఞ చేశాడు కనుకనే ధర్మరాజు మీద బాణం వెయ్యడం అంటే హడవ్. అందరికి నెత్తుటి బిందువు కాని వ్రణము కాని ధర్మరాజుకి ఏర్పడితే వెంటనే చంపేస్తాడు అర్జునుడు. అందుకని జిష్ణుహౌ అని పేరు ఆయనకి. సవ్యసాచి ఇలా ధనస్సు పట్టుకుని ఇలా బాణాలు తీసివేస్తాడు, ఇలా పట్టుకుని ఇలా తీసివేస్తాడు. రెండు చేతులతో రాసేవాడు ఉన్నాడు అనుకోండి ఎంత చిత్రంగా ఉంటుందో అలా ఉంటుంది అర్జునుడి యుద్ధం. ఇలా పట్టుకుని చేస్తుంటాడు అంతే వేగంతో. అందుకే రెండు పక్కల అమ్ముల పొదులు కట్టుకుంటాడు. కట్టుకుని మీరు ఇటు పక్క యుద్ధం చేస్తున్నాడే అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడో అని చూస్తుంటే ఇటు నుంచి తీసి చక్ 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 వేసేస్తుంటాడు. మళ్ళీ ఈ చేత్తో పట్టుకుని ఇలా వేసేస్తుంటాడు. దిక్కుమాల యుద్ధం ఏంటండి, చూడటమే సంతోషంగా ఉంటుంది కాసేపు. అసలు అర్జునుడు అలా యుద్ధం చేస్తుంటాను సవ్యసాచి అంత గొప్పవాడు అలా వేసేటప్పుడు గురి తప్పుతుంది అనుకుంటున్నారా? ఇన్ని బాణాలు తీసి ఏకకాలమునందు వింటినారికి తగిలించి విడిచిపెడితే ఎవరెవరి వక్షస్థలాల్లో తాకాలనుకున్నాడో ఏకకాలమునందు వినిర్ముక్తమైన బాణాలు వాళ్ళ గుండెల మీద పడతాయి. అలా కొట్టగలిగినటువంటి నేర్పరి ధనంజయ. భూమి మీద రాజులందరూ సంపాదించినటువంటి ధనాన్నంతటినీ చేతిలో ఉన్నటువంటి గాంధీవము చేత రాజసూయాగమనందు గెలిచి తీసుకొచ్చినవాడు. ఈ పది నాణాలు ఎందుకు యాడవనా అని ఏడ్చాడు. ఎందుకని ఇవాళ గాంధీవానికి తగిలించి విడిచిపెడుతుంటే ఎదురుగుండా ఉన్న కిరాతుడి మీద ఒక్క బాణం పట్టల. బాణాలు ఇలా పోతున్నాయి, అలా పోతున్నాయి, అలా పోతున్నాయి, ఇలా పోతున్నాయి, తగిన పొక్కు కూడా ఎక్కట్లేదు. ఏమిటినా విలు విద్య ఏమైపోయింది, ఎంత చిన్నతనం, ఇంటికి వెళ్ళి ఏమని చెప్పను, దీంతో ఏమి యుద్ధం చేయను, నిరుత్సాహపడిపోలేదు తండ్రి. అది క్షాత్రం అంటే బెంగ పెట్టేసుకోలేదు. ఆ చేతిలో ఉన్నటువంటి కోదండాలు తీసి కోదండం కోదండం వేసి కొట్టుకున్నారు. ఇంకా బాణాలు పట్టలేదని కోపం వచ్చేసింది. ఆ తర్వాత కుక్షి వచ్చో దేశంబులా పొట్టల మీద కొట్టుకున్నారు, గుండెల మీద కొట్టుకున్నారు. కొట్టి కొట్టనట్టు కొడుతున్నాడు శివుడు నవ్వుతూ. ఈయన బలమంతా పెట్టి కొట్టేస్తున్నాడు, ఏమీ అవ్వట్లేదు. ఆయన కడుపు మండిపోతున్న కొద్దీ కొట్టేస్తున్నాడు. మధ్య మధ్యలో ఈ ధన విసిరేసి తొడలు కొట్టాడు, అరుపరిచ్చాడు, రాణి సంగతి చెప్తానన్నాడు. ఆ కట్టుకుని ఎప్పుడు పట్టు పంచ కట్టుకునే యుద్ధం చేస్తాడు, కానీ భీముళ్ళ ఎప్పుడు మళ్ళా యుద్ధం చేయడానికి దాన్ని తొడల మీదకి లంగోటాలా కట్టడం. అలాంటి వాడు ఇవాళ ఆ పంచిని పైకి తీసేసి లంగోటాలా బిగించేశాడు. రా యుద్ధానికి అన్నాడు. వచ్చేశాడు దగ్గరికి. అయితే రా ఏం చేస్తానో చూడన్నాడు. ఇద్దరూ కలిసి యుద్ధం మొదలుపెట్టారు. ఎటువంటి యుద్ధంట, గట్టిగా వెళ్ళి శంకరుణ్ణి ఇలా సంకల కింద నుంచి కౌగిలించేసుకుని వెనక నుంచి గుద్ది ఆయన పడగొట్టి ఆయన మీదెక్కి కూర్చుని ఆ కంఠం మీద చేపెట్టేసి ఆ గెలిచేశారనుకుంటుంటే తాతగారు పెద్ద మల్లయోధుడు అనుకోండి, మునిమనవాడు తాతగారిని ఓడించేశారనుకోండి, తాతగారి మీదకి ఎక్కేసి తాతగారిని గుద్దుతుంటే చిన్న చిన్న పిడికిళ్లతోటి పెద్ద నవ్వుతున్న తాతగారిలా ఏదో దెబ్బ తగిలేసినట్టు అబ్బా అబ్బా అంటుంటే తాతగారిని గుద్దేశానంటుంటాడు మనవడు. అలా కాసేపు అర్జునుడిని ఉత్సాహపరచడానికి ఆహ్ ఓహ్ అంటున్నట్ట, ఏమనుకుంటున్నావు అని గుద్దుతున్నట్ట దొక్కలో. ఏం చేస్తానో చూడండి, ఒక్కసారి లేచి తన చేతితో ఇలా పోసేసి ఒక గుద్దు దొక్కలో గుద్దుతున్నట్ట. అది కూడా ఎలా, గట్టిగా గుద్దితే ఇంకేమైనా ఉందా, మెల్లిగా గుద్దుతున్నట్ట. ఏం చేతులు ఆ చేతులు, ప్రాత స్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగశూల హరినాహ పినాక యుక్తాన్ గౌరీ కపోలకు చిరంజిత పత్ర రేఖాన్ సౌవర్ణ కంకణ మణిద్యుతి భసమానాం. ఏ చెయ్యి అభయం ఇస్తుందో, ఏ శరీరాన్ని ఎవ్వరూ తాకరో, తెల్లగా పేరుకున్న నెయ్యిలా ఉంటుందో, ఆ శరీరమును ఎవ్వరూ చెనకలేరో, అటువంటి శరీరాన్ని కౌగులించుకుంటున్నాడు, గుద్దుతున్నాడు, మీద పడిపోతున్నాడు, తొక్కుతున్నాడు, మీద వేసుకుంటున్నాడు, ఆయన ఈయన్ని పట్టుకుంటున్నాడు. సృష్టిలో ఇప్పటి వరకు ఇలా ఎక్కడా జరగలేదు. అలా ఆయన ఒంటికున్న విభూతంతా ఈయన కంటిపోయింది. ఈయన సర్వాంగములను తాకేశాడు. ఏమిటి అసలు కోరిక, ఈ శరీరం రేపు కురుక్షేత్రంలో అప్రమేయంగా నిలబడాలి కాబట్టి అవయవాలన్నీ కౌగిలించేసుకున్నాడు. మల్ల యుద్ధం పేరుతో బాగా తిప్పితోసవతల పారేశాడు. పడిపోయి పిల్లలు చూడండి కోపం వచ్చేస్తే అని ఇలా ముక్కు పెట్టేసినట్టు
గబగబా వచ్చి తండ్రి తల్లి తాత అని కూడా చూడకుండా గబాన కొట్టేసి ఏ నన్ను అనొచ్చమీరు అని ఉక్రోషానికి పోతారు. అలా వెళ్ళిపోయి పరిగెత్తుకుంటే పక్కన పడిపోయిన గాంధీవన్ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసి అలా నిలబడినటువంటి శంకరుడికి ఇంకా దగ్గరికి పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నాడని కోపం వచ్చేసి దూరం నుంచి ఆ గాంధీవన్ ఎత్తి శంకరుడి జుటాజూట మీద ఒక్క ప్రహారం కొట్టేట కొట్టేటప్పటికి ఆ ఏమి మన అడివిరా ఎంత పౌరుషం రా నీకు అనుకున్నట్ట శంకరుడు అంతే చాలి యుద్ధం అనుకున్నట్ట అని మహానుభావుడు ఆ చంద్రవంకతో పట్టుపుట్టంతో వామార్థ భాగమునందు పార్వతీదేవితో ఎదురుగుండా నిలబడ్డాడు. కొట్టి మళ్లీ కొడదామని గాంధీవం ఎత్తపోయాడు. ఎదురుగుండా అర్ధనారీశ్వర స్వరూపంతో పార్వతీ పరమేశ్వరులు కనపడ్డాడు. గబగబా నేల మీద పాదముల మీద పడిపోయాడు. శంకర ఇంత కృపా నా మీద నా చేతి దెబ్బలు తిన్నావా నాతో మల్ల యుద్ధం చేశావా తండ్రి అన్నాడు. పడిపోతే శంకరుడు చూసి అన్నట్ట అర్జున ఎందుకంత బాధపడతావు నన్ను కొట్టానని. అలా అనుకోకు, నువ్వు కొట్టినప్పుడల్లా దొట్టినప్పుడల్లా తోసినప్పుడల్లా నీవు నాకు చేసిన పూజగా నేను దాన్ని స్వీకరించాను, నీకేం కావాలో అడిగిచ్చేస్తానన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు ఏమడగాలో మర్చిపోయాడు. మర్చిపోయి శంకరుణ్ణి చూసి కన్నులంబట నీరు కారిపోతూ ఇంతటి పరాక్రమవంతుడు అన్నాడు. ఈశ్వర కంటి ఎదుట కనపడుతోందా, పరాత్పరుడవా, ఇన్ని లోకములకు జగద్భర్తవా, ఉమానాథుడివా, ఇటువంటి తండ్రిని నీ పాదములు ముట్టినవారు లేరా, అజ్ఞానినై తండ్రి నీ మీద బాణాలు వేశానా, మల్ల యుద్ధమని నిన్ను చెనకానా, గుద్దానా, నీ మీద కూర్చున్నానా, అంత పవిత్రమైన డొక్కల్లో పొడిచానా, కాళ్లతో తొక్కానా, ధనస్సు ఎత్తి జటాజూటంలో కొట్టానా, దాన్ని పూజ అన్నావా తండ్రి, నీ కారుణ్యాన్ని ఏ మాటలు పెట్టి వర్ణించనయ్యా, నీ వర్ణించలేని మహాప్రభు, నాకేం కావాలి, కారుణ్యంతో నా గుండె నిండిపోయిందని పడిపోయాడు. శంకరుడు అన్నాడు, నువ్వు పాశుపతం అడగడానికి వచ్చావు, నీకు పాశుపతాస్త్రాలను ఇస్తున్నాను, ఎదురు యోగ మీ పాండవులు గెలిచి తీరుతారు రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో, విజయీ భవ, నీవు అనుగ్రహిస్తున్నాను. దీనితో పాటుగా శివలీలగా ఈ కిరాతార్జునీయాన్ని ఎక్కడ ఎవరు చెప్పుకున్నా ఎవరు విన్నా ఇది చదువుకుని బయలుదేరితే ఇందులో చెప్పినటువంటి శ్రీకంఠలో కేశ లోకోద్భవస్థాన సంహార హరి మురారి ప్రియ ఈ దండకాన్ని చదువుకుని బయలుదేరిన విన్న ఈ ఆఖ్యానాన్ని విని నమస్కరించిన అటువంటి వారికి జటిలమైన సమస్యలు తీరి కార్యసిద్ధి కలుగుగాక. నీకు ఎలా విజయం జరుగుతోంది, విజయం కలుగుతోందో విన్నవారికి కూడా అటువంటి విజయము కలుగుగాక అని శంకరుడు ఆ రోజున ఆశీర్వచనం చేసి అర్జునుడి పంపించాడు. ఆ పాశుపతాస్త్రాన్ని పొంది పాండవుల దగ్గరికి వస్తే ధర్మరాజాదులు పొంగిపోయారు. శంకరుడి కృపయే కృప, తపస్సు చేయడం ఒకెత్తు, ఆ శంకరుడు ఎంతటి దయాలు. అందుకే కృష్ణ పరమాత్మ వ్యాస భగవానుడు శంకరానుగ్రహాన్ని పొందమని చెప్పారని పరవశించి అర్జునుణ్ణి కౌగలించుకొని శంకరుణ్ణి తాకిన శరీరం రానిదని ఆయన్ని కౌగలించుకుని మురిసిపోయారట. అంత పరమ పవిత్రమైన కిరాతార్జునీయం నిజంగా భగవంతుడు భక్తుడికంత లొంగిపోయింది. ముక్కు మీద వేలేసుకుని వినేదే కదండి, నేను అబద్ధం చెప్పానా నిన్న రేపు ఇటువంటి చెప్తానని. కనుక అంత పరమ పవిత్రమైన కిరాతార్జునీయాన్ని ఇవాళ ఈశ్వరుడు చెప్పించి మిమ్మల్ని నన్ను కూడా కృతార్థుల్ని చేశాడు. రేపటి రోజున బయట ప్రసంగం జరిగేటట్టుగా భగవంతుడు అనుగ్రహించుగాక. మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వై సపూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్తాజజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్త క్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.